మీరు నా వాక్యమందు నిలచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అని హెచ్చరికిచ్చిన మార్గము సత్యము జీవమైన యేసుక్రీస్తు వారి ఘనశుభనామములకు మహిమాఘంత ప్రభావం చెల్లుడు కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానము గోడ మీద చేవరాత, ద హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్ అనున్నది. ఈ వర్తమానమును సహోదరు విలియం మ్యారన్ బ్రెనహమ్ గారు అమెరికా దేశంలోని షికాగో పట్టణంలో 1958 జనవరి 8వ తేదీన ప్రసంగించింది. దానిప్పుడు మన తెలుగు అనువాదముతో వినబోతున్నాము. This being Wednesday night, నేటి బుధవారపు రాత్రి వేళలో I promised last evening to was going to speak if the Lord would permit. గత సాయంకాల వేళ ప్రభు చిత్తమైతే నేను మాట్లాడతానని వాగ్దానం చేశాను. Tonight on the subject of the handwriting on the wall. ఈ రాత్రి యొక్క వర్తమానము గోడ మీద చేవరాత. It's a very all we could put weeks on the subject and then never scratch the surface. పాఠ్యాంశాన్ని గురించి వారాలు మనం పఠించవచ్చు, అయితే దాని ఉపరి భాగాన్ని ఏనాడు మన గోళ్లతోనైనా అంటుకోలేము. But I will try to outline just a little of it tonight by the help of the Holy Spirit. Aithe Parishuddhaatma nayakatvam dwara ee ratri velalo daani yokka sankshipta varnana daanini cheya prayatnistan. And now I want to read from Daniel the 5th chapter and the 25th verse, and it reads like this. Ippudu దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము చదవాలని కోరుతున్నాను. అది ఈ విధంగా చదవబడుతుంది. And this is the writing that was written, Mene Mene Tekel Upharsin. ఫ్రాసిన శాసన మీదనగా Mene Mene Tekel Upharsin. And now may the Lord add his blessings to the reading. ప్రభు చదవబడిన దానికి ఆయన ఆశీర్వాదాన్ని తొడుచేయును కాక. I wonder if our good brother the custodian here would just turn these bright lights out. ఇప్పుడున్న మన మంచి సహోదరుడు కాపలాదారుడు ఈ కాంతితో వెలుగుచున్న దీపాలను త్రిపివేస్తే అది నేను ఎంతో ఆశ్చర్యపోతాను. It's beaming right down this way. Thank you very kindly. దాని కాంతి కిరణాలు ఇటువైపే ప్రచురిస్తున్నవి. మీ దయ కొరకు వందనాలు. I can't see the audience. ప్రజలను నేను చూడలేకున్నాను. Then when I'm talking to anybody, I like to look at him in the face when I'm talking. ఆ తరువాత నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడినప్పుడు వారి ముఖాల వైపే చూస్తాను. It just seems more like it's a personal contact with the people. అది ఎలాగుంటుందంటే వ్యక్తిగతంగా ప్రజలను కలుసుకున్నట్లుగా ఉంటుంది. Now we are trusting to our Lord tonight. ఈ రాత్రిలో మన ప్రభువును మనం నమ్ముకుంటున్నాము. While we just try to take my time and speak on this subject. నా సమయాన్ని నేను స్వీకరించి పాఠ్యాంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అలా నమ్ముతున్నాము. I know it's a great subject. అది ఒక గంభీరమైన పాఠ్యాంశం అని నాకు తెలుసు. It's an evangelistic subject. అది ఇంకా సువార్త సంబంధమైన కూడి యొక్క పాఠము కూడా. And not one for divine healing. దైవిక స్వస్థతకి కాదు. But it's for the greatest of divine healing. అయితే ఇది దైవిక స్వస్థత కంటే ఘనమైనది. The sickest body that I know tonight is the spiritual body of our Lord Jesus on this earth. ఈ రాత్రిలో నేను ఎరిగినంత వరకు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, అనగా ఈ భూపై ఉన్నప్పుడు యేసు యొక్క ఆత్మ సంబంధమైన శరీరము, so torn up and broke up till it really needs divine healing. వాస్తవంగా దైవిక స్వస్థతకు అవసరమైనంత వరకు అది, అనగా శరీరము చిరిగిపోయి పగిలిపోయి ఉన్నది. Now our subject tonight begins in Babylon. ఈ రాత్రి మన పాఠ్యాంశము బబులోనుతో ఆరంభమవుతుంది. And Babylon was first located, which it is yet, in the Shinar. బబులోను ప్రథమంగా స్థాపింపబడిన స్థలము, ఇప్పటికీ అది శిరాలలో ఉంది. And it was first called the gate of God, Babel, Babel. ప్రథమంగా అది బాబెలను పిలువబడినది, దాని అర్థము దేవుని యొక్క ద్వారము అని. And later was called Babylon, which means confusion. ఆఖరిగా బబులోను పిలువబడినది, దాని అర్థము గందరగోళం అని.
And Babylon appears in the first of the Bible in Genesis. ప్రథమంగ బబులోను ఆదికాండములో ప్రత్యక్షమవుతుంది. It appears in the middle of the Bible. అది ఆ తర్వాత బైబిల్ మధ్యలో కనిపిస్తుంది. And it appears in the last of the Bible. The last book, Revelation. ఆ తర్వాత బైబిల్ చివరలో ప్రకటన గ్రంథములో కనిపిస్తుంది. And being that it's all through the Bible, it must be in existence yet today. బైబిల్ అంతటిలో కూడా అది కనిపిస్తుంది. ఈనాడు కూడా ఉండి ఉండవలసి ఉన్నది. And also everything that is on the earth today in the way of spiritual things. ఏడు భూమిపై ఉన్న ప్రతి వస్తువు కూడా ఆత్మ సంబంధమైన మార్గమనే ఉన్నది. Such as the spirit of God and the spirit of the devil. దేవుని ఆత్మ సంబంధమైనవి దయ్యము ఆత్మ సంబంధమైనవి. And all the cults and everything that we have today in the world, they begin in Genesis. సకల మతాచారాలు తత్ సంబంధిత సంగతులు నేడు మనము కలిగి ఉన్న అలాంటివన్నీ కూడా ఆదికాండములో ఆరంభమైనవే. Genesis means the beginning. ఆదికాండం అనగా ఆరంభము అని అర్థము. And all those things yet under another name and under another form. ఆ సమస్తమైనవి కూడా ఇంకో పేరుతో ఉండినప్పటికీ మరి ఇంకో రూపంలో ఉన్నప్పటికీ. But the same spirit that began in Genesis brings it out. ఆదికాండములో ఏ ఆత్మ ప్రారంభించినదో ఆత్మయే మొలకెత్తింపజేస్తున్నది. And it's just like a tree growing. అది పెరుగుతున్న చెట్టులాంటిది. Coming up to a head. ఒక శిఖరం వరకు వచ్చి. It will all come to a climax in the end. శిఖర అంతములో అది ఉత్సాహకరమైన రూపాన్ని తాలుస్తుంది. For the great judgments of God. భయంకరమైన దేవుని తీర్పు కొరకే అలా రూపుదాల్చడం. For he will settle all things. అక్కడే ఆయన సమస్తాన్ని నిర్ణయిస్తాడు. Then all that had a beginning will have an end. మరియు ఆరంభమైనది దేనికి ఉంటుందో దానికి అంతము ఉంటుంది. Just those things which had not a beginning has no end. వేటికైతే ఆరంభం అనేది లేదో వాటికి అంతము కూడా అనేది లేదు. That's why the born again Christian has never an end. అందుచేత తిరిగి జన్మించిన క్రైస్తవునికి అంతం అనేది లేదు. Because he has eternal life. ఎందుచేతనగా అతడు నిత్య జీవం కలిగి ఉన్నాడు కాబట్టి. And eternal life is a part of God's own life, for God is eternal. నిత్య జీవం అనేది దేవుడిలోని సొంత ప్రాణములో భాగమై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిత్యుడు కాబట్టి. And the same word, Greek word, zoe, that says God's life. అదే మాట గ్రీకు భాషలో జో అంటారు. అది దేవుని ప్రాణమయ అర్థం. When Jesus speaks and said, I'll give unto them eternal life, that same word is used again. యేసు ఈ మాట చెప్పినప్పుడు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను అదే మాటను ఆయన వినియోగించాడు. Therefore, a man being born again, his spirit has been changed. అందునబట్టి ఒక మనిషిని తిరిగి జన్మించిన వాడై అతని ఆత్మ మార్చబడుతున్నది. And he becomes a part of God, in so much that he is a son of God. అతడు దేవునిలో భాగమై ఉంటాడు. అతడు దేవుని కుమారుడిగా ఉన్నంత వరకు. And he's just as eternal as God is eternal. అతడు దేవుడు ఎలా నిత్యుడో అతడును నిత్యుడై ఉంటాడు. Because he's a part of God by his birth, spiritual birth. తన యొక్క ఆత్మ జన్మాన్ని బట్టి అతడు దేవుడిలో భాగమై ఉంటాడు. Now, Babylon was founded by a man named Nimrod, who was a son of Ham, a very evil man. బబులోను అనేది నిమ్రోదు అనే మనిషిని ద్వారా స్థాపించబడినది. ఇతడు బహు దుర్మార్గుడైన హాము యొక్క సంతానము. And Babylon was once the capital of the world. బబులోను ఒకప్పుడు లోకమాంతరికి రాజధాని నగరమై ఉండెను. When this great city was built, there అక్కడ కట్టబడుతున్నప్పుడు all the little cities all around it paid tribute, taxes and so forth to this great city Babylon. దాని చుట్టూరా ఉన్న చిన్న చిన్న పట్టణాలన్నీ దానికి పన్ను సుంకము మొదలగునవి ఈ గొప్ప నగరమైన బబులోనుకు చెల్లించున్నవి. And in there, if you read in some of the ancient books such as
Hossa's two Babylons and many of the ancient histories. పురాతన గ్రంథాలకు నీవు పఠనము చేసినట్లయితే అనగా హెస్లోప్స్ టు బాబిలోన్స్ ఇంకా అనేక పురాతన గ్రంథాలను నీవు చదివినట్లయితే యూ ఫైండ్ దట్ దే హాడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యూరియస్ డాక్ట్రిన్స్ ఇన్ దేర్ అనేక రకములైన ఆసక్తికరమైన సిద్ధాంతాలను నీవు కనుగొనగలవు దే హాడ్ ఎ వుమన్ ఇన్ దేర్ ఐ కాంట్ కాల్ హర్ నేమ్ ఎట్ దిస్ టైమ్ అక్కడ ఒక స్త్రీ ఉన్నది ఈ సమయంలో ఆమె పేరు చెప్పను అండ్ షీ వుడ్ ఫైండ్ పెక్యూలియర్ రూట్స్ అండ్ ఔట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ మేక్ గాడ్స్ ఔట్ ఆఫ్ దెం భూమిలో నుండి వింతగొలపే వేరులు కనుగొని వాటి నుండి దేవతలను చేసినది ఇట్స్ బిలీవ్ దట్ దట్ వాస్ ది గాడ్స్ దట్ జాకబ్ టక్ ఫ్రమ్ హిస్ ఫాదర్ ఇన్ లా యాకోబు తన మామగారి ఇంటి వద్ద నుండి తీసుకుని వచ్చిన దేవత అందులో ఒకటే అన్న నమ్మకం ఒకటి ఉంది సమ్ ఆఫ్ దోస్ గాడ్స్ ఆఫ్ రూట్స్ అండ్ సో ఫోర్త్ వేరులు మొదలగు వాటిలో నుండి వచ్చిన దేవతలను Just little isms that out of them things sprung these cults that we see in the world today. కొద్ది మోడ నమ్మకం దానిలో నుండి ప్రపంచమందరి పలు మతాచారాలు పుట్టుకొని వచ్చినవి. If you'll notice the nature of them and the nature of these things today, it's the same nature. వాటి యొక్క స్వభావాలను మీరు గమనించితే నేటి దినాన వస్తువుల యొక్క స్వభావాలను మీరు గమనిస్తే ఒకే స్వభావం ఉంటుంది. So Babylon set just in that great fertile valley there kabatti babylon anedi bahu saravantamaina loya prakana kattabadindi and it was surrounded and irrigated by the euphrates river and the tigris euphrates tigris nadulade chuttabadi aa neeti paarudalache undi unnadi and it was a great agricultural center inka అది ఒక గొప్ప వ్యవసాయ కేంద్ర స్థానము కూడా అండ్ బాబిలోన్ వాస్ అ గ్రేట్ సిటీ బాబిలోను ఒక మహా పట్టణమై ఉంది అండ్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 120 మైల్స్ అరౌండ్ ది సిటీ దాని యొక్క చుట్టుకొలత సుమారు 160 మైళ్ళు ఉండుంటుంది 30 మైల్స్ ఈచ్ సైడ్ చిన్న 30 మైళ్ళు ఉంటుంది దట్ వుడ్ మేక్ ఇట్ 120 మైల్స్ అరౌండ్ మొత్తం 120 మైళ్ళు ఉంటుంది దే సే దట్ ది స్ట్రీట్స్ in the city of Babylon was some 200 feet across babylonu patnamuloni veethulu 200 adugula velalpu kaligunnavani varu cheptaru the walls were 80 foot thick and practically 200 feet high godalu 80 adugula mandamu kachithanga 200 adugula ettunnavi they could run chariot races around these walls with the chariots radhala pandalalo ఈ గోడల మీద వారు రథాలతో పరిగెత్తేవారు అండ్ ది గేట్స్ వర్ మేడ్ అవుట్ ఆఫ్ బ్రాస్ మరి దాని ద్వారం యొక్క గవులు ఇత్తడితో చేయబడినవి అండ్ దోస్ గేట్స్ దెన్ వుడ్ బి 200 ఫీట్ అక్రాస్ అవి ఆనాడు 200 అడుగుల ఒకటికొకటి వెడల్పై ఉన్నవి అండ్ రైట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది సిటీ సెట్ ది ప్యాలెస్ అండ్ ది ప్యాలెస్ వాస్ ది థ్రోన్ నగరము యొక్క నడిబొడ్డున రాజభవనం నిర్మించబడి ఉన్నది ఆ రాజభవనందే సింహాసనము ఉన్నది అండ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సిటీ కేమ్ ది గ్రేట్ రివర్ యూఫ్రటీస్ నగరం యొక్క మధ్య భాగాన యూఫ్రటీస్ నది ప్రవహిస్తుంది ఇఫ్ యు నోటిస్ ఇట్ ఇట్స్ ది సిటీ ఆఫ్ ది డెవిల్ మీరు అది గమనిస్తే అది దయ పట్టణమై ఉంటుంది ఫర్ ఇట్స్ డిజైన్డ్ ఆఫ్టర్ ది సిటీ ఆఫ్ గాడ్ ఎందుకంటే దేవుని పట్టణము నమూనాది పోలి ఉన్నది కాబట్టి యాజ్ ఎ రివర్ ఆఫ్ లైఫ్ బిఫోర్ ది థ్రోన్ ఏ విధంగా జీవజల నది సింహాసనం ఎదుట ప్రవహిస్తుందో అలాగూ అండ్ ఇన్ దిస్ సిటీ దే హాడ్ గ్రేట్ స్వింగింగ్ గార్డెన్స్ ఆఫ్ ది వాల్స్ అరౌండ్ ఈ పట్టణములో గొప్ప వేగు ఈత కొలనులు వనములు చుట్టూ గోడలు కట్టబడి ఉన్నవి అండ్ ఇట్ వాస్ సచ్ ఎ గ్రేట్ మైటీ నేషన్ ఎట్ ది టైమ్ అనాటి కాలమందు అంతటి ప్రఖ్యాతిగాంచిన శక్తివంతమైన దేశం అదే until it had whipped the known world and all the world was paying tribute ఆనాడు ఉన్నటువంటి ప్రపంచాన్ని దండన చేసి దాని చేత సుంకము చెల్లించుకునేదంతటి ఖ్యాతిగాంచినదే అది it had progressed further in science and it had the latest things that science could produce ఆపదప శాస్త్రమందు ప్రావీణ్యతను పొంది ఆ శాస్త్రము అధునాతమైన విషయాలు ఉత్పత్తి చేయగలిగి ఉన్నది ఇట్ హాడ్ ది లేటెస్ట్ చారియట్స్ ది లేటెస్ట్ డిజైన్స్
అధునాతనమైన రథాలు, అధునాతన ప్రణాళికలు, the most powerful armors and best of metals, శక్తివంతమైన రక్షక ఆయుధాలు, శ్రేష్టమైన లోహాలతో తయారు చేస్తుంది. It was an outstanding to the rest of the world. మిగతా ప్రపంచానంతటికీ అది ప్రఖ్యాతికరంగా ఉంది. And then inside these walls, ఇట్టి గోడల మధ్యస్థ భాగమందు, where King Belteshazzar was king during the time of this event that we're speaking on tonight, ఈ రాత్రి వేళ ఏ విషయాన్ని గురించి సంభాషిస్తున్నామో ఆ రాజగు బెల్తషెజర్ అక్కడ రాజై ఉన్నాడు. King Belteshazzar, రాజైన బెల్తషెజర్, which the Bible says Nebuchadnezzar, which was his father, నెబకద్నెజర్ అతని యొక్క తండ్రి అని బైబిల్ తెలియజేస్తుంది. But truly it was his grandfather that he succeeded King Nebuchadnezzar. అయితే వాస్తవంగా అతని వారసత్వానికి వారసుడు అతని తాత ఆ నెబకద్నెజర్. And many of you remember that Nebuchadnezzar was the beginning of the Gentile kingdoms, the head of gold. అన్య రాజుల కాలానికి ఆరంభికుడు బంగారు శిరస్సు అయిన వాడు నెబకద్నెజరే అని మీలో అనేకులకు తెలుసు. And he went up into Jerusalem many many miles away, అనేక మైళ్ళ దూరములో ఉన్న యెరూషలేమునకు అతను వెళ్ళి, and had captured the Jews and brought them down into his kingdom, యూదులను బందీలుగా చేసి తన రాజ్యానికి తీసుకుని వచ్చాడు. And made them slaves and they used their scientists and so forth, వారిని బానిసలుగాను శాస్త్రవేత్తలుగాను వినియోగించాడు. Just like Russia did when it went into Germany, జర్మనీ దేశానికి వెళ్లి రష్యా ఏం చేసిందో అలాగనని. And that's why they got the atomic bomb and so forth, they got those German scientists, ఈ జర్మన్ శాస్త్రవేత్తల వాళ్ళు కలిగి ఉన్నారు, అందును బట్టి ఆటం బాంబులు మొదలుగునే వారు పొందపరచగలిగారు. That's why they're so far advanced today, they captured them and took them back up there, వారిని బందీలుగా చేసి అక్కడికి తీసుకుని వెళ్లారు, అందువలన నేడు వారు ఎంతో ముందంజలో ఉన్నారు. Themselves they didn't have it, సుహస్థితంగా వారు కలిగి ఉన్నవారు కాదు. But they went and got those things just like Nebuchadnezzar did the Jews. నెబకద్నెజర్ యూదులయల్ల సహా ఎలా జరిగించాడో వీరు అలాగే వెళ్లి అలాంటి వారిని సంపాదించారు. And we find out that during this time there was a righteous man by the name of Daniel, a prophet of the Lord. ఇదే కాలంలో దానియేలును నీతిమంతుడకు ఒక మనిషినట్లుగా మనం కనుగొంటున్నాము. అతడు ప్రభు యొక్క ప్రవక్త. Was taken in captivity at the time. ఆ కాలమందు బందీలుగా అతన్ని తీసుకొని పోబడ్డాడు. He served as a prince over all of the astrologers and so forth. జ్యోతిష్కులు మొదలగు వారందరిపైన అతడు అధికారయ్యాడు. Then the wise man and the magi, జ్ఞానుల మీద శకునుల మీద కూడా. In the reign of King Nebuchadnezzar, నెబకద్నెజర్ పరిపాలనలో అలాగున్నది. And now Belteshazzar had taken over. ఇప్పుడు బెల్తషాజరు ఆశ్రయుడయ్యాడు. Belteshazzar was a wicked sort of a man. He just didn't care. బెల్తషాజరు దుష్ట వర్గానికి చెందినవాడు, అతను లెక్క చేసేవాడు కాదు. And then all the people of Babylon, with such a security as they felt they had, కాబట్టి అలాంటి భద్రత వారికి కలదని వారు అనగా బబులోన్ నివాసులు తలస్తున్నారు. Once inside those gates and the gates closed, ఒకప్పుడు ఒకటి ముఖ ద్వారాల లోపల ఆ ద్వారాలు మూయబడి ఉంటున్నవి. With 200 foot walls, 80 foot thick, 80 అడుగుల వెడల్పు కలిగి 200 అడుగుల గోడలు కలివేవి. Just think of how secure they must have felt in those walls. ఆలోచించు ఆ గోడల మధ్య ఎంతటి భద్రత వారికి ఉన్నదని వారు తలస్తున్నారు. But just remember this, ఒక్కసారి దీన్ని ఆలోచించే, no matter how secure that science has made it, God will find you out when you sin. కేవలము శాస్త్రము నీకెంత భద్రత చేకూర్చినది అనవసరం, నీవు పాపము చేస్తే దేవుడు నిన్ను పట్టుకుంటాడు సుమా.
There is only one security, and that's in Christ Jesus. ఒకే ఒక భద్రత కలదు అది ఎక్కడనగా క్రీస్తు యేసులోనే. Now as they felt their great importance of being the leading nation of the world, ప్రపంచానికి నాయకత్వం వహించే తన ప్రాముఖ్యతను గుర్చి అది తలస్తున్నప్పుడు, a very typical modern civilization, just like the one that we live in, this fabulous America. మనం నివాసం చేస్తున్న ఈ ప్రసిద్ధి చెందిన అమెరికా దేశం యొక్క నవ నాగరికత ఎంతో పోలిక ఉంటుంది. And I'm highly disturbed myself that I'm afraid we're taking the same attitude that they took. నాకు నేనుగా కొంత కలత చెందాను. అయితే వారు కలిగి ఉన్న అదే అనుక్రమములే మనము స్వీకరిస్తున్నామని భయపడ్డాను. That we feel because that we have got what we think the best scientists. మనం మంచి మంచి శాస్త్రవేత్తలను కలిగి ఉన్నామని తృప్తి చెందుతున్నాము. And the best machine guns and the atomic bombs and the fastest planes. మంచి మంచి మరతుపాకులు ఆటం బాంబులు అతివేగంగా పయనించగల విమానాలు కలిగి ఉన్నామని తలస్తున్నాము. We have tried being the leading nation of the world. We have somehow felt our safety without God. ప్రపంచానికి నాయకత్వం వహించే ఒక దేశంగా దేవుడు లేకున్నా మనకు ఒక విధంగా భద్రత కలిగిందని తలస్తాము. It's a very beautiful pattern. అది ఎంతో అందమైన పోలిక. And God never changes. దేవుడు ఎన్నడూ మారడు. His attitude towards sin is the same today as it was then. పాపమేరల ఆనాడు ఆయనకుటువంటి ఉన్నటువంటి ఉద్దేశాలు ఈనాడు కూడా అంతే. And there's no hiding place down here. దాగుకోవడానికి వేరే స్థలం ఇక్కడ లేదు. Only in Christ are you secure. క్రీస్తులోనే నీకు భద్రత సుమా. And in this great city, as they felt, there was no way in the world for an army ever to invade that city. అయితే ఈ మహాపట్టణము ప్రపంచములో మరో ప్రాంతం నుండి సైన్యము దండెత్తి వచ్చుటకు వేరే మార్గం లేదని వారు తలస్తున్నారు. The great high walls and their modern equipment. ఈ ఎత్తైన బలాఢ్యమైన కోటగోడలు నవనాగరికత సామాగ్రి. And they were blocked off from the outside world. బయట ప్రపంచానికి వారు ఒక కట్ట వేసుకున్నట్లుగా ఉన్నారు. But little did they know that a wicked nation called the Medes and Persians. అయితే ఈ విషయం మాత్రము కొంత ఎరిగి ఉన్నారు. అది ఎదనగా చెడ్డ దేశమైన మాదీలు పారసీకులు. Which are now are the Hindus of India. ప్రస్తుతం వారు ఇండియా దేశమందల హిందువులు. How little did they know that many miles away was digging a river bed. అనేక మైళ్ళ దూరమున కందకము త్రవ్వుతున్నారని కొంత గ్రహించగలిగారు. To turn the Euphrates River so that they could march under the walls. గోడల క్రింద భాగం నుండి లోపల ప్రవేశించడానికై యూఫ్రటీస్ నదిని మరలుస్తున్నారు. When they felt they were secured, వారు ఆ విధంగా క్షేమంగా ఉన్నారని తలస్తున్నప్పుడు, all the time they felt that way, ఎప్పుడు కూడా అలాగే తలస్తూ ఉండేవారు వారు. If they did feel that, then they went wading in sin. వరాలా తలస్తున్నట్లయితే పాపము పాన్పును వారు తరచుకుంటున్నారన్నమాట. It seems like that when man gets to the place that he feels that he's self-sufficient, sin begins to take a hold of him. అది ఇలాగ కనిపిస్తుంది, తనకు తానే సంతృప్తి గలవానిగా తలంతు స్థితికి మనుషుడు ఎప్పుడొస్తాడో అప్పుడు పాపము అతన్ని స్వాధీనము చేసుకుంటుంది. The church, the nation, the individual that feels that he doesn't need any help from outside. అది సంఘము కాని, అది దేశము కాని, అది ఒక వ్యక్తి కాని, తనకు బయట నుండి సహాయం అవసరం లేదని ఎప్పుడు తలస్తాడో, sin begins to reign in. That is true. పాపము అతన్ని పరిపాలించుటకు ప్రయత్నం చేస్తుంది. అది వాస్తవము.
And we would notice too that when people begin to feel that superior feeling, usually sin sets in and cankers them. మనం ఇది గమనించగలం కూడా. అలాంటి హెచ్చించుకునే స్వభావము ప్రజలు కలిగి ఉంటే పాపము చొరవ చేసుకుని వారిని కొరికి వేస్తుంది. So when they closed those doors, they thought they were safe. కనుక వారి ఘడియలు వారు భగించుకుని వారు క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నారు. But God looks down from the heavens. అయితే దేవుడు ఆకాశములను తొంగి చూస్తున్నాడు. And sin is a reproach to any nation. పాపము ఏ జాతికైనా అపకీర్తి కలుగు చేస్తుంది. I wonder tonight, with all of our great equipment, ఈ రాత్రిలో నేను ఆశ్చర్యపోతున్నాను, మనము కలిగి ఉన్న గొప్ప సామాగ్రిని బట్టి. And our atomic controlled submarines, అణు ఆయుధాలతో నడిపించబడుతున్న జలంతర్గాములను బట్టి. And our jet planes that fly many hundred miles per second, that even minute. ఒక్క నిమిషానికి వందల మైళ్ళు పరిగెత్తగల మన జెట్ విమానాల బట్టి. That can even pass the sound barrier. అది సౌండ్ బ్యారియర్ కూడా క్షణంలో దాటిపోగలదు. But never forget but what your sins will find you out. అయితే నీ పాపాలు నిన్నే పట్టుకున్నాయని మాత్రం మరవద్దు. And in this time they had closed the gates. ఇక్కడ ఈ సందర్భాలైతే వారి ముఖద్వారాలు మూసివేసుకుని ఉంచారు. And they thought they could just live in reverie as they wanted to, because they were protected. వారు భద్రత కలిగి ఉన్నారు కనుక వారికి ఇష్టమొచ్చిన రీతిగా విందు సంబరాలు జరుపుకోవచ్చని వారు తలంచారు. They were the leading nation. నాయకత్వాన్ని జరిగిస్తున్న దేశం వారిది. All the other nations looked to them for science and for help. దేశాలు కూడా సహాయము కొరకు శాస్త్ర ప్రతిపత్తి కొరకు వారి మీదనే అనుకుని ఉన్నారు. And so on such a time as that, there was this king thought he would have him a great big time. అలాంటి ప్రత్యేక సమయమందు బహుశ్రేష్టమైన తరుణము దొరికింది కదా అని రాజు తలస్తూ ఉన్నప్పుడు. And he set a date that he was going to have a great big dance. గొప్పదైన నాట్య రంగాన్ని ఏర్పాటు చేయడం కొరకై ఒక నియమిత తేదీ నిర్ణయించాడు. Or as I would say, a modern rock and roll. No more to it. అది నేను ఇలా చెప్తాను, నేటి నవనాగరికత రాక్ అండ్ రోల్ కంటే గొప్పది కాదు అది. And so he set the time and he invited all the celebrity. ఒక కాలాన్ని నిర్ణయించి కీర్తి ప్రఖ్యాతి గల గొప్ప వారందరిని ఆహ్వానించాడు. All of the soldiers and the captains. సైనికులను సైనిక అధిపతులను ఆహ్వానించాడు. And all of the wives and the concubines. వారి భార్యలను వారి ఉపత్నులను ఆహ్వానించాడు. Now a concubine is just a legal prostitute. ఉపపత్ని అనగా చట్టరీత్యా ఉంపుడుగత్తె అయిన వేశ్య అవుతుంది. And do you see when man feels self-sufficient that he starts wading in sin? ఒక వ్యక్తి తనకు తానుగా పరవాలేదు అని సంతృప్తి కలిగి ఉంటే పాపమతంలో ప్రాకిపోతుంది. And he called in the best liquors that he could find for this great rock and roll party that he was going to have. అతడు జరిపించబడబోతున్న ప్రఖ్యాతికరమైన రాక్ అండ్ రోల్ విందుకు ఉత్తమ శ్రేణికి చెందిన మత్తు పానీయాలను తెప్పించాడు. He thought he was safe. He thought there was nothing could harm him because he was safe. అతడు క్షేమంగా ఉన్నాడని తలంచాడు. అతనికి హాని చేయగలిగింది ఇక ఏమీ లేదని తలంచాడు, ఎందుకంటే క్షేమ స్థితిలో ఉన్నాడు కాబట్టి. And he had this great spree in one of these gardens just behind the palace. రాజభవనం వెనకాల ఉన్న వనాలలో అతడు ఈ గొప్ప విందుని ఏర్పాటు చేసుకున్నాడు. And while out there in the garden, ఆ వనం బాహ్య భాగమంతా కూడా perhaps they had decorated it all up real pretty. బహుశా బహు సుందరవంతంగా అలంకరించి ఉండవచ్చు.
all the tinsel hanging, and got all of the showgirls and many of the women to come to entertain the soldiers. తాలూకు బెలుకులు దగదగ మెరిసిపోతున్న అనేకైన ఆహ్వానం అందించు అమ్మాయిలు సైనికులు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. And their beer and their wines. వారి బీరుతో వారి మధుపానీయాలతో. If that isn't a good modern setup of a rock and roll party today, I don't know where one would be. నేటి నవనాగరికత రాక్ అండ్ రోల్ విందుల సంబరాలు ఏర్పాట్లు అది కనట్లయితే మరి ఎక్కడ ఉన్నారో అది నాకు తెలియదు. Exactly. అది ఖచ్చితమైన విషయం. And they got everything ready. And they were going to have a big time. వారంతా తయారు చేసుకున్నారు. వాళ్ళు గంభీరమైన సమయంలోకి ప్రవేశించనై ఉన్నారు. And no doubt for what many married women came. అనేక మందైన పెండ్లైన స్త్రీలు అక్కడికి వచ్చున్నారని చెప్పడానికి అనుమానం లేదు. Their husbands was left at home as babysitters while they went out to have a good time. వారి యొక్క భర్తలను ఇంటి దగ్గర ఆయాలగా వదిలి మంచి తరుణము కోసం వచ్చారు. And vice versa, no doubt a mother walked the floor with a sick baby. అదేవిధంగా జబ్బుగా ఉన్న బిడ్డను చూడమని భార్యని వదిలి while a drunken husband went out to have a big time. త్రాగుబోదు భర్త ఇదే ఘనమైన తరుణమని వెళ్ళాడటానికి అనుమానము లేదు. It's just six of one and half a dozen of the other. అవును ఒక్కరో లేక అరడజన మందు అక్కడ ఉన్నారు. And I can see them as they begin to drink and to have a big time. అదెంతో గంభీరమైన సమయం అది. వారు త్రాగడానికి మొదలుపెట్టారు అని నేను అనుకుంటున్నాను. And I'd imagine they really struck up the band and had the music. సంగీతము చేతను మృదంగ శబ్దము చేతను వారు నిజంగా ఉత్తేజపూర్తులై ఉండాలని నేను ఊహిస్తున్నాను. And the little teenagers swinging one another. నవ యవ్వనులు ఒకరినొకరు ఒప్పుకుంటున్నారు. And the soldiers drunk grabbing the women and throw them over their heads. యోధులైతే మత్తులై స్త్రీలను బలవంతము చేస్తూ వారి తలలను నెట్టివేస్తున్నారు. Kissing them and sitting down in their chairs and hurrahing. వారిని ఆలింగనము చేసుకుంటూ ఆ స్థలంలో కూర్చోబెట్టి బలవంతము చేస్తున్నారు. Thinking they were safe. వారంతా క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నారు వారు. Oh, America, the God that looked down on that drunken rock and roll party is looking on you tonight. Oh, America, దేశమ రాక్ అండ్ రోల్ విందులతో ఉన్న ఆ త్రాగుబోతులు తొంగి చూసిన దేవుడు ఈ రాత్రిలో నిన్ను చూస్తున్నాడు. And what a time they must have been having. ఎటువంటి సమయాన్ని వారు కలిగి ఉన్నారు. And I can imagine this year King Belteshazzar was a modern Elvis Presley. నేటి నవనాగరికత ఎల్విస్ ప్రెస్లీ వలె రాజైన బెల్షాజరు ఉండి ఉంటారని నేను ఊహిస్తున్నాను. He could do a lot of their fantastics that they had. వారు కలిగి ఉన్న కృత్యమైనవని అతడు ఏవే చేశాడు. And all of their carrying on and not knowing all the time that death laid at the door. వారు చేస్తున్న సమస్త కార్యకలాపాలలో కూడా మరణం వాకిడి వద్దే పొంచి ఉందని వారు ఎరగక ఉన్నారు. So as the party got into good swing, బృందమంతా మంచి ఆటలో ఉండి ఉన్నది. Usually just about like a great setting of a modern Hollywood telecast. నవనాగరికత హాలీవుడ్ టెలికాస్ట్ గొప్పగా సిద్ధపడట ఎలాగో అలాగుననే. They thought they would crack some good jokes about religion. భక్తిని గుర్చి కొన్ని తమాషా కేకలు వేయాలని తలంచారు వారు. About like an Arthur Godfrey outfit or something like that modern today. Arthur Godfrey, Mustabu, alaati neti navanagakata vale ani talancharu. Or some Ernie Ford pea picker. Ka oka Ernie Ford kayalu verukone vaniga. Crack some kind of a joke about the preacher. Bodhikaru gurchi oka tamasha kootakoosadu. But
God still looks down from heaven. దేవుడు ఇంకా ఆకాశమును తొంగి చూస్తున్నాడు. But they thought they lived in such a nation that it could not be touched. ఎవరు ముట్టలేని దేశమందు వారు నరకదా అని తలస్తూ ఉన్నారు వారు. But you reap what you sow. నీవేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు సుమా. Just be aware of that people. ఆ ప్రజలను గురించి కొంత తెలుసుకో. Whether you are a nation or a church or an individual, you reap what you sow. నీవు ఒక దేశమైనా లేక ఒక సంఘమైనా లేక ఒక వ్యక్తివైనా నీవేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. And while I can see this king stand up and said, ఈ రాజు ఎందుకో నిలబడి ఇలా చెప్పుడు నేను గమనిస్తున్నాను. Just a minute, girls. Let's have a good religious joke on the preacher and so forth. అమ్మాయిలు ఒక్క నిమిషం ఆగండి, బోధకుని గురించి కొన్ని గమ్మత్తు పరిహాస పదాలు వేద్దాం. And all the tinsel are flying and the young lady saying, whoopee, yes, I believe we'd like to hear that. తలుకు బెలుగులతో ఉండి గంతులేస్తున్న యవ్వన స్త్రీలు ఇలా చెప్తున్నారు, హొప్పీ, అవును వినాలనుకుంటున్నాను. And the young soldiers are carrying on like the teenagers of the day. ఈనాటి నవ యవ్వనుల వలె ఆ యవ్వనస్తులైన సైనికులు సాగిపోతున్నారు. For this is no more than a modern Babylon. ఎందుకంటే ఇది నవీన బబులోను కాక మరొక దానికి తీసిపోదు. I'm an American, but so did Daniel belong in Babylon at that time. నేను ఒక అమెరికా దేశస్థుడను, అలాగే ఆ కాలమందు దానియేలు బబులోను వాస్తవ్యుడయ్యాడు. But that don't excuse sin. అయితే అది పాపాన్ని మన్నించలేదు. Said to a girl one time, are you a Christian? నీవు క్రైస్తవురాలవా అని ఒకప్పుడు ఒక బాలికను అడిగాను. She said, I give you to understand I am an American. నేను అమెరికా దేశస్థురాలని నీకు అర్థం కావట్లేదా అని అన్నది. I said, that don't speak nothing. Not at all. దాని వల్ల చెప్పుకోదగ్గది ఏమీ లేదు, ఏమీ ఉండదు అని చెప్పాను. I'm glad to be an American, but that has nothing to do to reflect Christianity. Not a thing. నేను ఒక అమెరికా దేశ వాసుడిగా ఉన్నందుకు ఆనందిస్తున్నాను. అలాంటిదేమీ క్రైస్తవ్యానికి ప్రతిబింబింప చేయలేదు ఏ ఒక్కటి కూడా. If we sin, we're going to pay for our sins. మనం పాపము చేస్తే మన పాపాలకు రుణం చెల్లించవలసి ఉన్నది. Just be assured to you. అది మరి తప్పదు. They had a prophet there, but they wouldn't listen. వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, అయితే వారు అతని మాట వినరు. They had the message, but they wanted to make fun of it. వారికి ఒక వర్తమానం ఉన్నది, దాన్ని వారు హేళన చేయగోరారు. If that isn't modern America, I don't know it. నవీన కాలపు అమెరికా అది కనట్లయితే అది ఏదో మరి నాకు తెలియదు. They got the gospel, the truth, but they like to make fun of it. సత్యాన్ని సువార్తను కలిగి ఉన్న వారు అయితే దానిని హేళన చేయగోరారు. So they said, let us go down and get them holy roller vessels and bring them up here and have a good joke out of it. వారి లాగనుకుంటున్నారు, మనం వెళ్ళి పరిశుద్ధ గుండ్రాల పాత్రలు వారి కొరకే తీసుకుని వద్దాం, ఇక్కడికి వాటి తీసుకుని రండి, దాని వల్ల మంచి తమాషా చేద్దాం. God doesn't permit sinners to make fun of his people. పాపులు తన ప్రజలను అవమానపరచడు దేవుడు అంగీకరించడు. You'll pay for it someday. ఏదో ఓ నాడు నీవు దాని ఫలితాన్ని అనుభవిస్తావు. And they go get the vessels of the Lord and bring them up into the temple. దేవాలయంలో ఉండి తీసుకుని వచ్చిన యెహోవా పాత్రలను తీసుకుని వచ్చిన వారు వెళ్ళారు. And they're going to have a good drink out of the vessels of the Lord. మంచి మధుపానీయాన్ని ప్రభు పాత్రలో ఉండి పుచ్చుకుంటూ కదికి సంసిద్ధంగా ఉన్నారు. And when they poured their Earl's 92 or Pabst Blue Ribbon into it to have a good joke out of it. ఆటెల్స్ 92 పాప్స్ బ్లూ రిబ్బను అందులో పోసి మంచి చమత్కారం చేయబోతున్నారు. Oh, they tipped the glasses and the vessels and begin to drink and laugh and make fun of the religion of the Lord. ఓ గ్లాసులు
పాత్రలందులో ముంచి త్రాగబోతున్నారు. ప్రభు యొక్క మతమును గుర్చి పరిహసించి అపహాస్యము చేయబోతున్నారు. They were ignorant of what they were doing. వారు ఏమి చేస్తున్నారో దానిని గుర్చి ఎరగని వారు వారు. And so is this nation tonight. ఈ రాత్రి వేళ కూడా ఈ దేశము ignorant of rejecting the message of the Lord Jesus Christ in the baptism of the Holy Spirit and being born again. తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ బాప్తిసమును గుర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి వర్తమానము నిరాకరించు అవివేకము పని ఈ రాత్రిలో ఈ దేశం చేస్తున్నది. Though they were religious. వారు భక్తి గల వారైనప్పటికీ. Now that drunken party of rock and rolls, they were religious. త్రాగుబోతుల బృందమై రాక్ అండ్ రోల్ చేస్తున్న వారు భక్తి గల వారై ఉన్నారు. Because the Bible said that they praised their gods. ఎందుచేతంటే బైబిల్ తెలియజేస్తున్నది వారు వారి దేవతలను స్తుతించుతున్నారు అని. So you can be ever so religious and still be wrong. అందుచేత నీవు భక్తి గల వాడవే ఉండవచ్చు ఆయనను తప్పు చేస్తున్నావు. It's right. It's not the sincerity. అవును అది వాస్తవమే అలాంటిది యథార్థతతో కూడినది కాదు. There is a way that seemeth right unto a man, but the end thereof is a way of death. ఒకరి ఎదురు సరైనదిగా కనబడు మార్గము కలదు కాని చివరికది మరణమునకు త్రోవతయ్యను. So they had a great state church and a religion if they could serve. అందుచేత దేశవ్యాప్తమైన సంఘం వారికి ఉన్నది. వారు సేవ చేయగలిగినంత భక్తి వారికి ఉన్నది. And they made fun of the holy things of God. దేవుని పరిశుద్ధ వస్తువులను వారు ఎగతాళి చేస్తున్నారు. That's very typical of today. Making fun of the holy things of God. ఎంతో పొలిగ్గా ఉన్నది ఇదనగా దేవుని పరిశుద్ధ వస్తువులను ఎగతాళి చేయటం అనున్నది. They call the people that try to live clean and decent and upright. శుభ్రతగాను అలంకారముగాను యథార్థంగాను జీవించే వారిని వారు అలా పిలుస్తారు. They call them old fashioned or holy roller or some kind of a scandalous name. పాతకాలపు వారని పరిశుద్ధ గుంజాలని మరేదో అవమానకరమైన పేరులతో వారిని పిలుస్తారు. And they call the gifts of the Lord that he's performing. ఆయనే నిర్వహణ చేస్తున్న ప్రభు యొక్క వరాలను గుర్చి వారు అలా పిలుస్తారు. The working of an unclean spirit like a fortune teller or a devil. అపవిత్రాత్మ కార్యమును లేక దయ్యమో లేక మరేదో స్వర చెప్పడనే పిలుస్తారు. Oh, how can you escape judgment? తీర్పును నీ వేలాగ తప్పించుకోగలుగుతావు? The blood of the martyrs call against it. హతసాక్షుల రక్తము దానికి విరోధంగా కేకల వేస్తుంది. If God doesn't judge this nation for its modern sin, దాని యొక్క నవీన పాపము నిమిత్తమై దేవుడు ఈ దేశాన్ని శిక్షించకపోతే, he'll have to raise up Sodom and Gomorrah and apologize to him for destroying them. ఆయన సదమ గొమొర్రాలను మరణాలేపి దాని నాశనము చేసినందుకు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. Right. అవును. We are bound for judgment. మనము తీర్పుకులోనే ఉన్నాం. And these great wonders that you see our blessed Savior doing. శుభప్రదమైన మన రక్షకుడు చేస్తున్న గొప్ప అద్భుతాలను చూస్తుంటే, they are warning signs that judgment is at hand. అవన్నీ హెచ్చరికతో కూడిన సూచనలు. తీర్పు సమీపంగానే ఉన్నటకు అవి సూచనలు. And she's combed this nation from side to side, from east to west, from north to south. తూర్పు నుండి పడమర వరకు ఉత్తరము దక్షిణానికి అన్ని ప్రక్కలను ఈ దేశాన్ని అది దువ్వేస్తున్నది. And they spin it, laugh at it, criticize it. వారు దాని దేశంతో నిరాకరిస్తున్నారు, దానిని చూసి నవ్వుతున్నారు, దాని విమర్శలు చేస్తూ ఉన్నారు. Write it up in their papers as nonsense. దాని గురించి వారు ప్రచురిత పత్రికల్లో తెలివితకు పని అని వారు వ్రాస్తున్నారు. Think of it. Modern Babylon. నవనాగరికత బబులోను ఆలోచించే.
Now, while they were drinking, tipping their cups and drinking. Sare, varanta thragabothundega, varyokka paatra manulanu thragabodu koragai munchabothundega. All of a sudden, when this great movie playboy by the name of Belteshazzar, akasmattuga Belteshazzaru perugala thakhyata chalanachitra natudagu itanu, was just about ready to take a drink from his cup. Tana paatralo undi madhupanani sevinchina koragai samshiddhapadutundega, his eyes seemed to bulge out as he turned and looked towards the castle. Kallu ubbinatlaga ayipoyinavi venudirigi koda durgamu vaipu chustunnadu. For he saw coming from heaven the hand of a man. Atadu chustunnaga manavastam akasham nundi vachi, and it began to write up and down on the wall. Goda meeda paike kindiki vrastunnadi. I want you to notice, it wrote on the plaster. Idi gamaninchandi, adi goda poota meeda vrayabadindi. Now perhaps the candlesticks were setting out from their tinsel where they were having their modern rock and roll. Talatalade aa sthalaniki deepa sthambhalu pettabadi undavachu, akkade navanagarikata rock and roll varu chestunnaru. And the lights was flickering against the wall. Deepalu goda gedruga dagadaga melisipothunavi. God doesn't do things in a corner. Devudu ye marumulallono karyalu cheyadu. It's right out under the lights where God speaks and moves. Velugu kantula madhyane tane karyalu chestadu. Akkane devudu matladtadu. Akkane ayana chelistadu. So his supernatural handwriting was on the plaster of the wall inside of them all. అందుచేతనే ఆయన అతీతమైన చివరాత అందరూ చూస్తూ ఉండగానే గోడ భూత మీద వ్రాయబడింది. అండ్ ది కింగ్ మస్ట్ హావ్ సా ఇట్ ఫస్ట్. తప్పదంగా రాజే అది చూడవలసి ఉన్నది. దిస్ మోడర్న్ జోక్స్టర్, గుడ్ రేడియో కమీడియన్, టెలివిజన్ యాక్టర్, అతడే ఈ నవీన హాస్య చక్రవర్తి, అతడే ఖ్యాతిగాంచిన ఆకాశవాణి విభూషకుడు, అతడే ఈ దూరదర్శిని నటుడు. As he tipped the glass to drink or the cup what he had in his hands, అతని చేతిలో ఏమున్నదో ఆ గ్లాసును లేక పాత్రను త్రాగడానికి ముంచబోతుండగా, his eyes bulged out and he felt all shook up. అతని నేత్రాలు ఉబ్బిపోయినవి, ఒక్కసారిగా వణికిపోతున్నాడు. I'd imagine he did. అతడు ఏ స్థితిలో ఉన్నాడో అది ఊహించగలుగుతున్నాను నేను. The Bible said that his bones come loose out of joint. బైబిల్ ఇలా చెప్తుంది, అతని ఎముకలు సడలి కీళ్లు స్థానాలు తప్పినవి అని. He surely was all shook up, sure enough. అతడు గడగడ వణికిపోతున్నాడు, వాస్తవమే. When God begins to show his signs, it's time to get shook up. Right. దేవుడు ఆయన సూచనలు చూయించడం ఆరంభించగానే వనకి పోవటకు సమయం అదే. అవును, అది యథార్థమే. And as he noticed, his rock and roll song made him shook up. అతను గమనిస్తూ ఉండగానే అతని రాక్ అండ్ రోల్ పాట అతనిని వణికింపజేసినది. And then as he noticed this handwriting on the wall, ఆపిదప గోడ మీద వ్రాతరోతును గమనించాడు. I can imagine the little missus with her lips painted about like I don't know what. Pedavalaku rangu posukunna ela posukunna naku teliyadu, atani vanitalo nenu uhinchagalugutunnanu. And her hair all tinseled up and flinging around and with these drunken soldiers. Merisipothunna ame thala ventukulu thragubothulaina yodhula madhya chindarabandrayi unnavi. Said, wonder what's the matter with the boy tonight. And as she hiccuped, enti ee ratri ee kurravaliki emi jarigindi enti ani ekkilu pettatlaga antundi aveda. And some young man grabbed her and said, all right, let's dance this next one together. Farvaledu marukurtho kalisi natyam cheddam.
అని ఇంకో ఎవరొస్తున్నారో ఆమెను ఈడ్చుకొని వేసుకుంటున్నాడు. అండ్ ద మ్యూజిక్ స్టాప్డ్. అంతలో సంగీత గానము స్తంభించిపోయినది. ఓహ్, దిస్ గ్రేట్ సిన్ఫుల్ నేషన్, సమ్టైమ్స్ యువర్ రాక్ అండ్ రోల్స్ ఆర్ గోయింగ్ టు స్టాప్. హో, భయంకర భావముతో కూడిన ఈ దేశానికి మీ రాక్ అండ్ రోల్ ఒకనొక దినాన సమాప్తము కానయున్నవి. If you won't listen to the voice of a preacher, you will listen to the hand of God in judgment someday. బోధకునికి స్వరాన్ని మీరు వినకపోయినట్లయితే ఒకనొక దినాన అనగా తీర్పు దినాన దేవుని చివరాతని మీరు వినవలసి వస్తుంది. But the rock and roll will stop. అయితే రాక్ అండ్ రోల్ ఆగిపోతవి. Just the same as the bands did and played near my God to thee on the Titanic. ఓ దేవా, నేను సమీపించుచున్నాను అని శృతి గంభీర వాద్యం పైన రోగి ఆగిపోయినట్లుగా. Someday you're going to change that tune. ఒకనాడు ఆ శృతిని నీవు మార్పు చేయవలసి ఉన్నావు. And the music stopped. సంగీతం ఆగిపోయింది. And they noticed their jokester, their star on the television cast. వారి చిత్రనటుని, వారి విధీషకుని వారు గమనించారు. And he was standing, his knees beating together. అతను నిలబడి ఉన్నాడు, అతని మోకాళ్ళు వణికిపోతూ ఉన్నది. As he looked and seen this great thing taking place, why, he says that all the walls are closed around. ఈ గంభీరమైన విషయం జరుగుతున్నట్టు అతను చూస్తూ ఉన్నాడు. అన్ని గోడలన్నీ మూసిపోయేవని ఉన్నవి. ఏంటిది అని అంటున్నాడు. I have my guard standing at the gate, my choice man. నేను కోరుకుని ఎన్నుకున్న కాపలాదారులు ముఖద్వారాల వద్ద నిలబడే ఉన్నారు. But you see, God don't have to come in at the gate the way you think. Tushara, mukadwaramu daadi devudu lopaliki raadu ani neevu talastavu. He comes down from glory. Mahima nundi aina digi vachadu. And his hand was writing on the wall. Aina cheyi aa goda meeda vrastu unnadi. And quickly, being in a very modern place, nava nagarikata kendramaina ee sthalamullo undi, the Bible said he called in all of his soothsayers. Atani shakula garandarini pilichadu ani Bible telichestunnadi. Astronomers, all the bishops, jyotishkulanu bishopulanu pilipinchadu. The doctors and the popes and the cardinals and so forth. Doctorlanu populanu kavalinarsunu modalaga vallanta kabullu pompadu. And said, now I tell you gentlemen, I've given you the privilege to preach and to do what you wanted to do. Ela antunnadu pedda manushulara, nenedi meeku cheptunnanu, meeremi cheyalo, meeremi bodhinchalo nenu meeki tharanani ichunnanu. Now interpret for me that on the wall. Ippudu goda meedunna dani ardham naaku cheppandi ani annadu atadu. But just as it was then, so is it now. They wasn't used to the supernatural. They know nothing about it. Anadu elago inadu kudante athitamaina danini varu vinyoginchaledu adento variki ardham kaledu. They didn't know how to interpret unknown tongues. Bhashalaku ardham cheppadante emito variki ardham kaledu. They know nothing about a heavenly language. పరలోక భాష వారికి ఏమీ అర్థం కాలేదు. And they were dumbfounded. ముఖాలు తెలవేశారు. They know nothing about it. అదేంటో వారికి అర్థమే కాలేదు. And as they all stood there, remember, గుర్తించండి, అందరూ నివెరబోయి నిల్చున్నారు. This is the bringing in of the Gentile kingdom. అన్య జనుల రాజ్యము ప్రవేశపెట్టబడుతున్న తరుణం ఇది. And as it come in under the supernatural, it'll go out under the supernatural. అతీతమైన రీతిలో అది ఏ విధంగా ప్రవేశించదో అతీతమైన రీతిలోనే నిష్క్రమణమవుతుంది. But these bishops and cardinals and great doctors could not interpret the supernatural. ఈ బిషప్పులు, కార్డినళ్లు, గొప్ప గొప్ప డాక్టర్లు దైవ సంబంధమైన ఈ విషయానికి అర్థం చెప్పలేకపోయారు. They know nothing about it. దాన్ని గురించి ఏ కొంచెమైనా వారికి అర్థం కాలేదు. They looked through all their books of art and they could not find nothing that would compare with that.
వివిధ కళలతో కూడిన గ్రంథాలని శోధించి చూశారు. దాన్ని సరిపోల్చుకు ఏదో కనిపించలేదు. Spiritual things are spiritually understood. చూశారా, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మానుభవం చేతనే వివేచించవలసి ఉన్నది. And then they were all disturbed. And they didn't know what to do. ఆపిదబ అందరూ కలవరపడిపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. And finally, a little queen. చిట్ట చివరకు ఆ చిన్న రాణి. Remember, she wasn't at the rock and roll party. గుర్తించండి, ఆ రాక్ అండ్ రోల్ విందుకు ఆమె హాజరు కాలేదు. And the only way that she knew something was going on. ఏదో జరిగిందని మాత్రమే ఆమెకు ఈ విషయం ఎరుకైనది. Word came to her that the king was all shook up and the party had stopped. రాజు వణికిపోతున్నాడు, విందు స్తంభించిపోయినది అనే వార్త ఆమెకు అందినది. She would be one of the good believers. మంచి విశ్వాసంలో ఒకరిగా ఆమె ఉంటుంది. And somehow or another, she had been one who had not forgotten. ఎలాగైతే మరువలేని వారిలో ఆమె ఒకరై ఉంటున్నది. She rushed into the party and she seen the modern jokester all shook up and all of his band. త్వర త్వరగా విందులోకి వెళ్లిపోయింది. ఆధునిక హాస్యగాడు అతని బృందమంతా వణిగిపోతుండట ఆమె చూచి, She said, Oh, king, live forever. రాజు చిరంజీవి ఎగురుగాక అని ఆమె చెప్తుంది. But he didn't know he was dead right then. అయితే అప్పుడే అతను చనిపోయి ఉండి ఉన్నాడని ఆమెకు తెలియదు. Said, live forever. చిరకాలము జీవించుదురుగాక అని చెప్తుంది. I know you're all bothered about that handwriting on the wall. గోడ మీద చివరాతని గుర్చి మీరంతా భీతి లేపోతున్నారని నాకు తెలియను. And I see the Pope and the bishops and the cardinals and the doctors of divinity and none of them can read it. పోపును, బిషప్పులను, కార్డినల్స్ను, శాఖ సంబంధమైన డాక్టర్లను నేను చూశాను. వాళ్ళు ఏ ఒక్కరూ ఇది చదవలేకపోయారు. But oh king, let me tell you something. There is a man in your kingdom that knows about supernatural. అయితే రాజా, నీకు ఒక విషయం చెప్తాను. దైవిక సంబంధమైన వాటిని ఎరిగిన ఒక వ్యక్తిని రాజ్యంలో ఉన్నాడు. Oh brother, when we see the handwriting on the wall today. ఓ సోదరుడా, గోడ మీద చివరాతో నేటి దినాన మనము చూస్తూ ఉన్నప్పుడు. But there is a man who knows about it. అయితే అది ఎరిగిన ఒక మనిషిని ఉన్నాడని. You might have went to every doctor's office in the city. నగరంలోని ప్రతి ఒక్క వైద్యుని కార్యాలయాన్ని నీవు సందర్శించవచ్చు. And they told you you've got to die. But there is a man. నీవు చనిపోతావు అని వారు చెప్పి ఉండవచ్చు. అయితే ఒక మనిషిడు ఉన్నాడు. You may have wade in sin until your soul is as black as the smutty walls of hell. పాతాళం యొక్క మురికి గోడలంత నలుపుగా నీ పాపం వల్ల నీ ఆత్మను నీవు చేసుకుని ఉండవచ్చు. And you're ready to commit suicide without a hope. ఇంకా నిరీక్షణ లేని కారణాన ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధంగా నీ ఉండవచ్చు. But there is a man. And his name is Jesus. అయితే ఒక మనిషిడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. He knows the supernatural and he's in our kingdom. అతీతమైన దాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఆయన మన రాజ్యమందు ఉన్నాడు. For we are the children of his kingdom. ఎందుచేతనగా మనము ఆయన రాజ్య పిల్లలము కాబట్టి. There is a man. ఒక మనిషిడు ఉన్నాడు. Sir, he knows the supernatural. ఆయన అతీతమైన దైవ సంబంధమైన దాని ఎరుగురు అని ఆమె చెప్తుంది. Four years ago, they found the spirit of God in him. And he had an excellent spirit. ఎందుకనగా ఎన్నో సంవత్సరాల క్రితమే అతని యందు దేవుని ఆత్మ ఉండుట వారు ఎరిగి ఉన్నారు. అతను శ్రేష్టమైన ఆత్మని కలిగి ఉన్నాడు. He could interpret dreams. He saw visions. And every one of them was just exactly right. కలల భావాలతో తెలియచేశాడు. దర్శనాలు చూశాడు. అందులో ప్రతి ఒక్కటి నిర్దిష్టంగా శైలివేని ఉన్నవి. So don't be troubled. Just give me a few minutes and I'll get in here. అందుచేత నీవేమీ ఆందోళన చెందకు. కొన్ని నిమిషాలు తరలివు.
అతన్ని ఇక్కడికి రప్పిస్తాను. There'll be one day you call on him. నీవు ఆయన్ని పిలిచే ఒకనొక దినం ఉంటుంది. You might not have no room for him in your house. నీ ఇంటిలో ఆయన కొరకై ఒక స్థానాన్ని ఇవ్వకపోవచ్చు. You're too busy watching television, playing cards, drinking beer, attending rock and roll parties. టెలివిజన్ చూస్తూ కేకాటలు ఆడుతూ బీరును సేవిస్తూ రాక్ అండ్ రోల్ విందులకు హాజరవుతూ తీరిక లేని స్థితిలో నీ ఉన్నావు. But there's one time you're gonna call on him. అయితే ఒకనొక దినాన నీవు ఆయన పిలవబోతున్నావు. That's right. అది వాస్తవమే. And so Daniel was brought in. కనుక అలాగనా దానియేలు తీసుకురాబడ్డాడు. And as he was brought in, a preacher of righteousness, a man of God. నీతి ప్రబోధకుడు దైవజనుల లోపలికి తీసుకురాబడ్డాడు. I couldn't imagine a man of God living in such a place as that unless he had called out against it. దాని గురించి వ్యతిరేకతముగా మాట్లాడకుండా అలాంటి స్థలములో ఒక దైవజనుడు నివసింపగలిగినా అను దానిని నేను ఊహించలేకపోతున్నాను. But you see, the king had paid no attention to it. అయితే గమనించండి, అట్టి దాన్ని గురించి రాజుకు ఎలాంటి ఆసక్తి లేదు. That's the reason he was in the condition that he was in. And they brought Daniel, and he said, వాడు దానియేలు తీసుకుని వచ్చారు. అతడు ఇలా అడుగుతున్నాడు, What can't your popes and doctors interpret for you? మీ పోపులు డాక్టర్లు ఏమి అర్థం చెప్పారు? They had nothing to interpret with. వారు దాని గురించి ఏమి అర్థం చెప్పలేదు. So then what taking place? Daniel said, Oh Belteshazzar, you know all these things. They're not hid from you. Oh Belteshazzar, ee sangathulanni neevu erigunnavaadave. Avi neeku marugainavi kaadu ani Daniel cheptunnadu. And I say to America, I wish I could make them at this minute hear my voice. America deshamuto nenu ila cheptunnan. ఈ క్షణాన్ని వారికి తెలియచేయాలని కోరుకుంటున్నాను. నా స్వరాన్ని వినాలని ఆశిస్తున్నాను. You're not ignorant to all these things. ఈ సంగతులన్నీ మీరు ఎరుగని వారు కాదు. As the nations before has sinned and done what we have done, we are weighed in the balance and found wanting. మన ముందున్న దేశాలు పాపము చేయగా మనము చేసినవే వారు చేసి ఉండగా ఫ్రాన్స్లో మనము తూచబడి తక్కువగా కల్పిస్తున్నాము. What happened to France? What happened to Germany? ఫ్రాన్స్కి జరిగిందేంటి? జర్మనీకి సంభవించిన స్థితి ఏంటి? What happened to the other nations who went wine, women and big time? మద్యపానాలతోనూ స్త్రీ వాంఛ స్థితులతోనూ కాలాన్ని ఆనందంగా గడిపిన దేశాలకు జరిగిన స్థితిగతులు ఏంటి? It always comes out that way and we're not immune from judgment. అది ఎప్పుడు అలాగే జరుగుతుంది. తీర్పు నుండి మనం తప్పించుకోలేము. God is just. దేవుడు న్యాయవంతుడు. And he said, your father, how God made him a great nation, but he forgot it. మరణాతరి ఇలాగా చెప్తున్నాడు, తన యొక్క రాజ్యాన్ని ఎంత ఘనతగా రాజ్యంగా దేవుడు చేశాడో అతని యొక్క తండ్రి మరచిపోయాడు. And he'd done the same things that you're doing and God turned him into a wild beast. నీవే కార్యాలను చేస్తున్నావో అలాంటి వాటిని అతడు చేశాడు. దేవుడు తన అడవి మృగముగా మార్చివేశాడు. That you're aware of these things and then you take his holy vessels and make fun of them. ఇంకా ఇలా చెప్తున్నాడు అతడు, ఇవన్నీ నీవు ఎరిగిన వాడవేండి కూడా ఆయన పరిశుద్ధమైన పాత్రలను తీసుకుని వాటిని హేళన చేస్తున్నావు. Notice, he said, అతడు చెప్పినది గమనించండి, the writing has been set on the wall and this time your kingdom is numbered. గోడ మీద వ్రాత నిలిచే ఉన్నది, ఈ సమయంలోనే నీ రాజ్యము లెక్కించబడి ఉన్నది. In other words, look here fellow, your days are numbered. ఇంకో రీతిగా అబ్బాయి ఇలా చూడు, నీ దినాలు లెక్కించబడి ఉన్నవి. Your kingdom is taken from you and give over to another nation. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి మరొక రాజ్యానికి అది అప్పగించబడుతున్నది. A brutal, godless nation. One that's as bad as they are.
ఎంత చెడ్డవారు అంత చెడ్డవారై ఉండి మృగతుల్యులై దేవుడు లేని దేశానికి అప్పజెప్పబడుతుంది. God makes sin fight sin. పాపానికి పాపమునే పోరాటము కలుగు చేస్తాడు దేవుడు. I wonder today. ఇలాగూ ఈనాడు కూడా అలాగే నేను ఆశ్చర్యపోతున్నాను. Right at that same time, may I say first, when he was standing there watching that writing on the wall, నేను ప్రథమంగా చెప్పిన రీతిగా అదే సమయంలో అతనిక నిలబడి గోడ మీద వ్రాతను గమనిస్తూ ఉండగా, little did he know that right under the gates, right then the guards had been killed. ద్వారాల వద్ద కాపలాదారులు అప్పుడే చంపబడ్డారని కొద్దిగా అతనికి ఎరుకైనది. And the soldiers were in the streets slaying the palace guards. ఇంకా వీధుల్లోని సైనికులు రాజభవనాన్ని కాపలా కాస్తున్న రక్షక భటులు చంపబడ్డారు. They were on the steps. వారంతా మెట్లపైనే ఉన్నారు. And those women standing there away from their babies. తమ చంటి బిడ్డలను వదిలి వచ్చిన వారు అక్కడే నిలబడి ఉన్నారు. Away from their husbands. భర్తలు విడిచి విడి వచ్చిన వారు అక్కడే ఉన్నారు. Husbands from their wives all drunked up. భార్యలు విడిచి వచ్చిన భర్తలు అంతా త్రాగి మత్తులై ఉన్నారు. Listen to some kind of a modern dance and carry on. జరిగిపోతున్న ఒక రకమైన ఆధునిక నాట్యాన్ని తిలకిస్తూ ఆలకిస్తున్న వారు అక్కడే ఉన్నారు. And the soldiers was on the steps, and a few minutes the king would be cut down. సైనికులు మెట్లపై ఉన్నారు, మరి కొన్ని క్షణాల్లో రాజు నరికివేయబడబోతున్నాడు. All that drunken bunch of men would be cut down by an atheotic, devil-possessed nation. ఆ త్రాగుబోతుల గుంపంతా కూడా ఈ దేవులకు దయ్యం పట్టిన దేశము ద్వారా నరికివేయబడబోతున్నారు. And the women would have their clothes stripped off of them. Young girls and all in ravished in the street. స్త్రీలు యవనస్తులైన బాలికలు వివస్త్రలై వీధిలో శీలం చెరవబడతారు. Then picked up by the heels and burst their heads around the walls. తరువాత వారి మడిమల్ల పట్టుకుని గోడకేసి వారి తలలను బాది chop them open after they had lived with them in lust, mad drunken soldiers. మాధించిన త్రాగుబోతులైన సైనికులు వారితో శరీర వాంఛను తీర్చుకుని బహిరంగంగా వారిని ముక్క చెక్కలుగా చేశారు. It was at the door for they were weighed in the balance and found wanting. అది ముఖ ద్వారము దగ్గరే జరుగుతున్నది. ఎందుకనగా వారు త్రాసులో తూయబడి మరి తూనికకు తక్కువగా కనబడి ఉన్నారు. And I wonder today, and all of our modern going on. నేడు మన ఆధునిక అవలంబనలను చూచి నేను ఆశ్చర్యపోతున్నాను. All the life and making fun of healing services. స్వస్థత కూడాలను చూచి అవహేళన చేస్తూ అపహాస్యము చేయుచుట. Life and making fun of the church of the living God. జీవంగల దేవుని సంఘాన్ని చూచి నవ్వుతూ హేళన చేయుచుట. And going on as the Bible said they would do. బైబిల్ ఇలా చెప్పినట్లుగానే వారు ఉంటున్నారు. Hairy, high-minded, having a form of godliness but denying the power thereof. మూర్ఖులు గర్వాంధులు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. I wonder in this day when we think we are so secured. ఈనాడు మనం ఎంతో భద్రత కలిగి ఉన్నామని తలంచుకు నేను ఆశ్చర్యపోతున్నాను. And all of a sudden we find out that Russia is 5 years ahead of us in science. అనుకున్న రీతిగా శాస్త్రములో మనకంటే 5 సంవత్సరాలు రష్యా ముందడుగులో ఉన్నది. We've been to too many parties. ఎన్నెన్నో విందులకు మనం హాజరవుతున్నాము. We've weighed too much in sin. పాపములో పాతుకుపోయాము. The church is so asleep, it don't care for prayer meetings no more. సంఘము గాలిద్దలో మునిగి ఉన్నది, ఇక ప్రార్థన కొడికలంటే దానికి అవసరం లేదు. They're unconcerned. బాధ్యత రహితంగా వారు ఉంటున్నారు. They too put a voice in against the real true spirit of the living God. సజీవుడగు దేవుని నిజమైన సత్యమైన ఆత్మకు వ్యతిరేక్తముగా గలవెత్తి ఉన్నారు వారు. They won't have them. వాటిని వారు కలిగి ఉంటారు. They're so denominational, so dressed up. ఎంతగానో ముస్తాబై అంతగా సంఘ శాఖగా సమ్మిళితమైపోయారు. They have no time for prayer meetings. ప్రార్థనా కూడాలకు వెళ్లే సమయం లేదు వారికి.
There are televisions and picture shows and gadding around on a drunken parties and things. Television la mundu chitra pradarshanala mundu vaare kudukuntaru panelega tirugutu untaru thagabothula vindulalo tak sambandha karyallo pratyakshamagutu untaru veeru. That's true. Avun adi vastavame. That may sound old fashioned, but it's what the nation needs today. పాతకాలపు పోకడగాది కనిపించవచ్చు, అయితే నేడు దేశం ఊవేలనేది దీనికే. It's too much sissying around with the gospel with rubber gloves on. రబ్బరు తొడుగులు తగిలించుకొని సువార్తను ఎంతగానో అవహేళన చేస్తున్నారు. It's got to be handled bare-handed by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా వట్టి చేతులతోనే దాన్ని పెట్టవలసి ఉంటుంది. Truly. నిజమే. Billy Graham said about a week or two ago in one of his messages. Vagade leka rendu varalakutamu thaneka vattavalo Billy Graham ila cheptunadu. Said this nation can become a satellite to Russia any time Russia desires. Ye samayamlone Russia korite Russia ku ee desham oka upagrahanga kagaladu ani annadu. Where are we at? Manam ekkada unnam? You buy Elvis Presley's records and stay home from church to hear We Love Susie one of these days. ఈ దినాల్లో మీరు ఎల్విస్ ప్రెస్లీ యొక్క సుసీనిను మేము ప్రేమిస్తున్నాం అను రికార్డు కొని మందిరానికి రాకుండా ఇంటి వద్ద ఉండవచ్చు. మీరు త్రాసులో తుయబడితే తక్కువగా కనిపించుతున్నారు. దానికి ఏమి సంభవించినది? There's a handwriting on the wall. అదిగో అక్కడ గోడ మీద చివరాత. The Russians put up a Sputnik that we can control nothing about it. 500 miles off of the earth. భూమికి 500 మైళ్ళ దూరాన ఆవల మనము అదుపు చేయలేని స్పుట్నిక్ రష్యా వారు ఏర్పాటు చేశారు. And could put a half a dozen of them over the United States in the next 30 minutes. మరి ఇంకో 30 నిమిషాల్లో అలాంటి అరడజన వారు అక్కడ పెట్టగలరు. And call in and say surrender or be a bunch of ashes in a few minutes. Longi bondi legavote konni nimishallo boordiga chestam ani cheppagalaru. They can do it. Adi varu cheyagalaru. There is nothing that we can do to stop them. Daani manamu aapu cheyadaniki edi ledu. It's in their hands, a bloodless, heartless, ungodly communist. Raktarahitamai hrudayamuleni nirdheyulaina కమ్యూనిస్టుల హస్తాల్లో అది ఉండిపోయినది. That's what God uses to make sin come to life. పాపాన్ని తేలిక చేయుటకు దేవుడు దాన్ని వినియోగించును. Certainly is. నిశ్చయంగా అదే అవుతుంది. If you read the Bible, Russia's got to do that according to revelations. Right? You prophecy teachers might differ from that, but just wait till it's over. మీరు బైబిల్ చదివినట్లయితే ప్రకటన గ్రంథ ప్రకారంగా రష్యా అది చేయవలసి ఉంటుంది. సరే, ప్రవచించు బోధకులారా దాని గురించి మీరు వ్యతిరేకించవచ్చు, అయితే అది అయిపోయే వరకు అలాగే ఆగండి. రష్యా ఇస్ పుట్ హియర్ ఫర్ దట్ వెరీ పర్పస్. ద బైబిల్ సెడ్ సో. ప్రత్యేకించి అదే పని కొరకు రష్యా ఇక్కడ పెట్టబడినది. బైబిల్ అలా చెప్తుంది సుమా. నౌ హియర్ షీ ఇస్ విత్ ద స్పుట్నిక్. ఇప్పుడు అది స్పుట్నిక్ తో ఇక్కడ ఉన్నది. వి ట్రైడ్ టు ఫైర్ వన్ ద నైట్. వి థాట్ వి వాస్ గోయింగ్ టు డు జస్ట్ అస్ మచ్ అస్ దే డిడ్. గత దినాన ఒకదాన్ని పేల్చి ప్రయత్నించాం. వారు ఎలాగూ చేశారో మనం అలాగే చేద్దామని తలంచి ఉంటిమి. Rose 3 foot off the ground and fizzled out. భూమికి 3 అడుగుల పైకి లేచి పతనమైపోయింది. Too much rock and roll and sin. విపరీతమైన రాక్ అండ్ రోల్ మరియు పాపం విస్తరించిపోయినది. We're weighed in the balance and found wanting. త్రాసులో తుయబడి ఉన్నాము, తక్కువగా కనబడుతున్నాం. God be merciful. Deva, krupa chupandi. What are we going to do? Manam em cheyabothunnamu? What would happen if they'd send those Sputniks up with those missiles and say, Lokavela varu kshapanalato Sputniklanu varu pampinatlayite emi jarugutundi? Surrender or become a pile of dust in 5 minutes. Lungipandi leda 5 నిమిషాల్లో బోర్డు కుప్పగా తయారవుతారని చెప్తే. Of course our government to save life would surrender. ఒకవేళ ప్రాణ రక్షణ కోసం మన ప్రభుత్వం లొంగిపోతుందేమో. That's the only thing they could do. వారు చేయగలిగింది అది ఒక్కటి మాత్రమే. Then what would happen?
Just some of you Americans. అలాంటప్పుడు కొందరు అమెరికన్లకు ఏమి జరుగుతుంది? All of us in here, not here, but I mean nationally speaking. ఎక్కడున్న మనందరికి, ఎక్కడున్న వారు మాత్రమే కాదు, జాతి అంతటికి అది అని నా భావన. You little smart alecks of girls that run along with your little lips painted up like some kind of a rosebud. ఓ విధమైన గులాబీ మొగ్గల్లా మీ చిన్న పెదవులకు రంగులు అద్దుకుని పరుగులు తీస్తున్న అమ్మాయిలు, నాజూకైన ఓ యువతలు. And would laugh at a preacher on the corner preaching the gospel. సువార్త ప్రకటిస్తున్న బోధకుడిని చూచి ఓ మారుమూల కూర్చొని నవ్వుతారు మీరు. And you little teenager that think you got more gumption and you've got intelligence you control. ఎవర ప్రాయములో అడుగు పెడుతున్న మీరు స్వాధీనపరచుకోగల విజ్ఞత కంటే తప్పించుకోగల మార్గం మరెక్కువ గలదని మీరు తలస్తారు. What's going to happen to you, Papa, that sits home at night with Mama and watches the television while Junior's in the hot rod? ఓ బిడ్డలగడ తండ్రి, నీ విషయం రాత్రి పూట అమ్మతో కలిసి టెలివిజన్ తిలకిస్తున్నావు, మరి మీ కుర్రవాడు అసహ్యమైన ఆడతో నిమగ్నమై ఉన్నాడు. Sister's down at the canteen somewhere and she's down there doing a rock and roll. ఇక మీ కుమార్తె క్యాంటీన్ లో ఒక చోట రాక్ అండ్ రోల్ చేస్తూ ఉన్నది. And you're watching the television and making fun of the gospel. నీవైతే టెలివిజన్ తిలకిస్తున్నావు, సువార్తను అపహాస్యం చేస్తున్నావు. What's going to happen to you, church member? సంఘ సభ్యుడా, నీకేం జరుగుతున్నది? What's going to be your outcome? నీ యొక్క ప్రతిఫలం ఏమై ఉంటున్నది? You may have your name on every book or the biggest church in the city. నగరంలోని పెద్ద సంఘములోనూ లేక ప్రతి పుస్తకములోనూ నీ పేరు ఉండి ఉండవచ్చు. But unless you're under the security of the blood of the Lord Jesus. అయితే ప్రభు అయిన యేసు రక్తం యొక్క భద్రత కిందకు నీవు రాలేనట్లయితే, you'll perish with those who will perish. నశించి పోయే వారితో నీవు నశించిపోతావు. There's no hope for you. నిరీక్షణీక లేదు. What's going to happen? ఏమి జరగనే ఉన్నది? There's a Sputnik up there. అక్కడ స్పుట్నిక్ ఉన్నది. And what would happen? The nation would surrender, of course. ఏమి జరుగుతుంది? ఒకవేళ దేశం లోబడిపోవచ్చును. That's the only decent thing the government could do. ప్రభుత్వం చేయగల మంచి పని అదే. Then what happens? Wave after wave of shiploads of soldiers. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఓడల నిండుగా సైనికులతో తెప్పలు కుప్పలుగా వస్తారు. Wave after wave of airplanes would land in this nation. విమానాలు అలవలే దేశాన్ని ఆక్రమిస్తవి. The women would be ravished in the streets. స్త్రీలు వీధుల్లో చెరపరచబడతారు. What would you do? It belongs to them. ఇవేం చేస్తావు? ఇది వారికి సంబంధించినది. Kicked out of your home, they'll take it over. నీ ఇంటిలో నుండి నిన్ను తన్నివేసి దానిని స్వాధీనపరచుకుంటారు. What will happen to you young girls and you young men and all of you at that time? యవనస్త్రులైన ఆడపిల్లారా, మీరు యవనస్త్రులైన మీరు ఆ సమయం ఉండగానే మీకందరికి ఏమి జరుగుతుంటుంది? Sin has to be paid for. పాపము రుణాన్ని చెల్లించనై ఉన్నది. No matter what nation it is or who it is, it does it individually, our nation. అది ఏ దేశమైనా అది ఏ వ్యక్తికైనా జరిగి తీరుతున్నది. వ్యక్తి కానివ్వండి లేక దేశము కానివ్వండి, ఇట్స్ గోయింగ్ టు బి పెయిడ్ ఫర్. అది రుణాన్ని చెల్లించవలసి ఉంటుంది. అండ్ ఎ బంచ్ ఆఫ్ బ్రూటల్ ungodly whiskered jawed communistic soldiers would grab your wives and ravish them, your young girls. మృగవలవంటి గుంపు దేవుడు లేని వారు విస్కీని సేవిస్తున్న కమ్యూనిస్ట్ సైనికులు మీ బాల్యలను మీ యవన ఆడపిల్లలు పట్టుకొని చెరిపివేస్తారు. నివలాగే నివెలపోయి చూస్తావు, దాని గురించి నీవు మరి ఏమీ చేయలేవు. What causes that? Because you have listened to such stuff as these television programs on rock and roll and sin. నీవి టెలివిజన్ కార్యక్రమాలను అలాంటి చెత్తను చూచి రాక్ అండ్ రోల్ మొదలగు పాపాలను నీవు విన్నావు కాబట్టి. And some cold form of preacher not able to interpret the supernatural. ఇంకా అలవాటు ప్రకారంగా బోధించి అలవాటు బోధకుడు అసాధారణమైన దానికి అర్థం చెక్కలేకపోయాడు కాబట్టి. The handwriting's on the wall. గోడ మీద చివరాత. Right.
అవును. And we are weighed in the balance and found wanting. త్రాసులో తోయబడి ఉన్నాము, తక్కువగా కనబడుతున్నాం. When could that take place? అది ఎప్పుడు జరుగుతుంది? Before daylight in the morning. ప్రాతకాల వేళ అరుణోదయ కాంతి కలగక ముందు. Who's going to stop it? ఎవరు దాన్ని ఆపు చేయగలరు? Try. ప్రయత్నించు. The Bible says it'll happen. అది జరుగునని బైబిల్ చెప్తుంది. Well, let me tell you, that'll never touch the church of the living God. We'll be gone by that time. నేను ఇది చెప్తాను, జీవంగల దేవుని సంఘాన్ని ఎన్నడూ ముట్టుకోలేదు. ఆ సమయానికి మనం వెళ్ళిపోతాం. So friend, listen. If that thing is so close, then we see the handwriting on the wall. అందుచేత స్నేహితుడా, అలకించు. ఆ ఘడియలో ఎంతో ఆసన్నమగుతుంటే గోడ మీద చేవరాత్ర మనం చూస్తున్నాము. There's nothing can stop this thing from happening now. అది జరగకుండా మరేది ఆపు చేయలేదు. America's been preached to, the supernatural's been done. అమెరికాకు బోధించబడుతున్నది, దైవ సంబంధమైన అతీతమైన జరిగిపోయినది. And continually they wait right on over the top of it. వరింకా దాని శిఖరాన్ని దాటిపోతున్నారు. Go to a country somewhere and hold a revival and have 40 converts in a week. ఏదో ఒక దేశానికి వెళ్లి ఉద్యోగ సభలు ఏర్పాటు చేయి, వారానికి 40 మందిని సంపాదించు. ఆ తర్వాత 6 వారాల్లో మరలా వెళ్ళు, అక్కడ 4 కూడా ఉండరు. ఆ పాత చెరువు అడుగు వరకు ఎండిపోయి ఉంటుంది. దేవుడు అనేకులు ఏర్పాటు చేసుకున్నాడు. And it's over. ఆఖరి వ్యక్తి లోపల ప్రవేశించిన వెంటనే తలుపు వేయబడుతుంది, అయిపోయింది. Then there's nothing left but judgment when mercy has been spurned. కృప సమాప్తమైన పిదిబా, ఇక మిగిలేది ఏమీ లేదు కానీ తీర్పే. Here we are at the end of the road. మనం ఇక్కడ రహదారి చివరన ఉన్నాము. The supernatural's being done. దైవ సంబంధమైన అతీతమైనది ముగించబడి ఉన్నది. It's been laughed at and made fun of. అది హేళన చేయబడింది, ఎగతాళి చేయబడి ఉన్నది. And the last thing, God has come in his own power and his own beloved son. దేవుడు తన సొంత బలముతోను తన సొంత ప్రియకుమారులోను వచ్చి ఉండెను. The work to his church and they say it's spiritualism or the devil. ఆయన సంఘము ద్వారా పరిచయుడి గురికై వారైతే దాన్ని ఆత్మీయ వాదమనో దయ్యమనో పిలిచారు. What else can be left but judgment? ఇక మిగిలిన తీర్పుగాక మరి ఏమై ఉంటుంది? And here's a handwriting on the wall. ఇదిగో గోడ మీద చివరాత ఇక్కడ. But if that is that toast, and any teacher knows that the church goes in the rapture before the tribulation sets in. అయితే అది అంత చెరువుగా ఉన్నట్లయితే శ్రమ సంభవించక మునుపు సంఘం ఎత్తబడవలసి ఉందని ప్రతి బోధకునికి తెలుసు. So if that is that close could happen before morning, what about the rapture? అది అలాగైనట్లయితే ప్రాతకాల వేళకు ముందుగానే జరగవచ్చును, మరి రాకడ విషయం ఏంటి? It's closer than that. దానికంటే ఇది సమీపంగా ఉంటుంది. Oh, blessed be the name of the Lord. ప్రభు నావు స్తుతించబడును కాక. The coming of the Lord is at hand. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంటున్నది. A writing is written, and it is written in the Bible, and we're living to see it. రాత రాయబడి ఉన్నది, బైబిల్ గ్రంథమందు రాయబడినది, దాన్ని చూచుటకే మనం సజీవులుగా ఉన్నాము. Will you, by the persuasion of my voice, receive Jesus Christ this hour? నా స్వరము యొక్క ఆలాపన బట్టి ఈ ఘడియలోని యేసు క్రీస్తును స్వీకరించవా? Repent and be baptized, said Peter, every one of you, in the name of Jesus Christ. మీరు మారు మనసు పొంది యేసు క్రీస్తు నామన బాప్తిస్తం పొందుడి అని పేతురు చెప్పి ఉన్నాడు. For the remission of sins, and you shall receive the gift of the Holy Ghost. పాప క్షమాపణ నిమిత్తమై అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. For the promises to you and to your children, and to them it's far off. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ చెందుతుంది. For there's not another name given under heaven among men whereby ye must be saved. ఆకాశము కింద మనుషుల్లో ఏవైన ఏ నామమున రక్షణ పొందలేము. Unless you're Christ, మీరు క్రీస్తు వారైతే తప్ప. You can be Methodist, Baptist, Pentecostal, Nazarene, Catholic. You're lost until you become of Christ. మీరు మెథడిస్టు, బాప్టిస్టు, పెంటికాస్ట్లు, నాజరేను, కేథలికు కావచ్చు,
నీవు క్రీస్తు వాడవగా అగునంత వరకు నీవు నశించిన వారే అవుతావు. And Christ comes into you, it's the new birth by the Holy Spirit. క్రీస్తు నీలోనికి వస్తాడు, పరిశుద్ధాత్మ వల్ల అది నీకు నూతన జన్మ అవుతుంది. Receive him tonight while we pray. ఈ రాత్రిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన్ను చేర్చుకో. With your heads bowed. తల వంచండి. I just wonder this. How many in here that knows if this great thing would happen? ఈ గొప్ప విషయం జరగబోతుందని ఎక్కడున్న వాళ్ళు ఎంత మందికి తెలుసునో నేను ఆశ్చర్యపోతున్నాను. You may go to bed tonight with your wife and in the morning she'll be gone. ఈ రాత్రి నీ భార్యతో కలిసి నీ పడకకు నీవు వెళ్ళవచ్చు, ఉదయాన్నే ఆమె వెళ్లిపోయి ఉండును. You father and mother may kiss your little ones to sleep tonight and the morning the little bed be empty. తల్లిదండ్రులైన మీరు మీ చిన్న బిడ్డల్ని రాత్రులు నిద్రించబోయే ముందుగా ముద్దు పెట్టుకుంటారు, రేపు తెల్లవారగానే ఆ పడక ఖాళీ అయ్యుండునేమో. And you run down the street to find out what happened to Mrs. Jones. She's gone too. ఏమి జరిగిందా శ్రీమతి జోన్స్ గాని? నీవు వీధి వెంట పరిగెడతావు, ఆమె వెళ్లిపోయి ఉంటుంది. The rapture is at hand. అక్కడ సమీపంగా ఉన్నది. The Bible is plainly given. బైబిల్ దాన్ని బహు విశదంగా తెలియబరుస్తున్నది. And in this meeting while you have the chance. కనుక ఈ కూడికల్లో నీకు తరుణం ఇవ్వబడి ఉండగానే. As men of intelligence and women of intelligence, why don't you heed to that call in your heart? జ్ఞానమగల పురుషుడిగా జ్ఞానవంతుడైన ఒక స్త్రీగా నీ హృదయంలో వినబడుతున్న ఆ పిలుపుకు నీవెందుకు ఆయత్తపడకూడదు? And say, Lord God, fill me with that eternal life. నిత్య జీవముతో నన్ను నింపు దేవా, ప్రభువా అని చెప్పు. Because if your spirit is still an intellectual conception, you're earthbound. చెప్పనగా నీ ఆత్మ ఇంకా జ్ఞానతత్వంతో ఉండినట్లయితే నీవు భూ సంబంధమైన బంధి అయి ఉంటున్నావు. But the spirit of God that come out of heaven comes into your heart and gives you the Holy Spirit in you. అయితే పరలోకం నుండి వచ్చి దేవుని యొక్క ఆత్మ నీ హృదయములోకి వచ్చి నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. When the tribulation comes, the spirit, Holy Spirit goes back to its maker and you go with it. శ్రమ సంభవించినప్పుడు పరిశుద్ధాత్మ సృష్టికర్త దగ్గరకు తిరిగి వెళ్ళును, నీవు ఆత్మతో వెళ్తావు. No matter how religious you are, it won't go unless there's something in there to take you. నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ నిన్ను తీసుకుని వెళ్ళటకు ఒక నీలో లేనిది నీవు వెళ్ళలేవు. How many tonight with your heads bowed when the face of this message would raise your hands to the Christ and say, ఈ రాత్రి వేళలో తాళవంచన మీలో ఈ వర్తమాన వినికిడిలో ఎంతమంది క్రీస్తు కొరకు మీ చేతులు పైకెత్తి ఇలా చెప్పగలరు? God, fill me with your Holy Spirit. దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి. And if you should come, I want to go with you. నీ వచ్చినట్లయితే నేను నీతో వెళ్ళగోరుచున్నాను. Would you raise your hands? మీ చేతులు తీస్తారా? God bless you just all over the church. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక, సంఘమంతటిలో కూడా. Literally 200 or more hands up in the air. 200 కంటే పైబడి చేతులెత్తి ఉన్నారు. Sinner friend, if you've never accepted Christ, would you at this time raise your hands, say, Lord Jesus, be merciful to me. పాపి అయిన స్నేహితుడా, నీవింతవరకు క్రీస్తును అంగీకరించకపోతే ఇప్పుడే నీ చేయి పైకెత్తి ప్రభువైన యేసు నా ఎడల కనికరము చూపండి అని చెప్పగలవా? God bless you, lady. God bless you over here. You back there. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ ఉన్న నిన్ను, ఆ వెనకాల నిన్ను, నిన్ను దేవుడు దీవించును. Someone else? ఇంకెవరైనా? Just remember me, Lord. God bless you over here. Down here, the Lord be with you. ప్రభువా, కేవలం నన్ను జ్ఞప్తించుకొనండి. ఇక్కడ ఉన్న మిమ్ము దేవుడు దీవించును. ప్రభు మీకు తోడైయుండును. Remember me, O Lord. నన్ను జ్ఞాపకము చేసుకోనండి. My eyes have just been opened. ఇప్పుడే నా నేత్రాలు తెరవబడి ఉన్నవి. I realize that maybe I professed to be a Christian for a long time. ఎంతో కాలంగా నేను నామకార్థ క్రైస్తవునిగానే ఉండిపోయాను. But I never know what it is to be born again. తిరిగి జన్మించడనేది ఏమిటో నేను ఎరగక ఉన్నాను. I never received the Holy Spirit. పరిశుద్ధాత్మ నేనెన్నడూ పొందలేదు. Therefore, except the man be born again, he will in no wise enter into the kingdom.
or cannot even see the kingdom. కాబట్టి ఒకడు తిరిగి జన్మించినట్లయితే రాజ్యములో అతను ప్రవేశించలేడు లేక చివరకు రాజ్యమును చూడలేడు. Would you raise your hand and say, "Be merciful to me, O Holy Spirit"? ఓ పరిశుద్ధాత్మ నాయడల కనికరము చూపని నీ చేయి పైకెత్తి చెప్పగలవా? And when you come for the church, take me. సంఘము కొరకై నీ వచ్చినప్పుడు నన్ను స్వీకరించండి. God bless you, lady. But someone else, remember me. Oh, God bless you, sir. God bless you, lady. అమ్మా దేవుని నిన్ను దీవించును. ఓ దేవా నన్ను గుర్తుంచుకోనని ఇంకెవరైనా చెప్పగలరా? అయ్యా దేవుని నిన్ను దీవించును. అమ్మా దేవుడు మిమ్ము దీవించును. Remember me, oh God. God bless you here, young fella. ప్రభువా నన్ను గుర్తుంచుకోనండి. ఇక్కడ ఎవరుడా? దేవుని నిన్ను దీవించును. God bless you over there, lady. Back there, young lady. Back in you, back there, lady. అక్కడ ఉన్నామే దేవుని నిన్ను దీవించును. వెనకాల ఉన్న యవన స్త్రీ. Be merciful to me, oh God, when I see the handwritings on the wall. గోడ మీద చివరాత నేను చూచుచుండగా ఓ దేవా నా యెల్ల కనికరము చూపుము. I'm intelligent enough, say, to see that what has been said out of the Bible tonight. బైబిల్ గ్రంథములో ఉండి ఈ రాత్రి ఏమి చెప్పబడి ఉన్నదో దాన్ని చూడటానికి నేను తగిన జ్ఞానముతో ఉన్నాను అని చెప్పుము. That this is a repeat of history. ఇదనగా ఇది చరిత్ర యొక్క పునరావృతము. ఇది We're at the end. There's nothing can help. మనము అంతములో ఉన్నాం. సహాయం చేయనిది మరొక్కటి లేనేలేదు. The thing that's going to destroy the world is in the hands of sinful man. లోకాన్ని వినాశనం చేసే వస్తువేదనగా పాపియైన మానవుని హస్తాలే. There's just a few more. ఇక కొన్ని విషయాలు మాత్రమే ఉన్నవి. You might be the last one that's ordained to come to Christ. క్రీస్తును దగ్గరకొచ్చు అభిషేకించబడిన ఆఖరి వ్యక్తివి నీవు ఉండవచ్చు. When that last one comes, judgment strikes. ఆ ఆఖరి వ్యక్తి వచ్చిన వెంటనే తీర్పు ప్రారంభమవుతుంది. Like in one thing yet, that might be you. ఇంకా ఒకటి కొదవయింది. అది నీవే కావచ్చు. Will you receive him tonight while we wait? మేము కనిపెడుతుండగా నీవు ఆయన స్వీకరించగలవా? Some 20-30 hands has been up. 20-30 చేతులు పైకెత్తబడినవి. Now we have no place here to make an altar call to bring the people to the front here because we don't have any place. వేదిక పిలుపునకు ఇచ్చుటకు ప్రజలను ముందుకు పిలుచుటకు ఇక్కడ స్థలము లేదు. ఇలాంటి స్థలము లేదు. But I'm going to ask you, surely. అయితే నిశ్చయంగా ఇది మిమ్మల్ని అడగబోతున్నాను. Oh, be sincere and listen to the voice of warning. Oh, విధేయతతో హెచ్చరిక స్వరాన్ని ఆలకించండి. Be sincere and ask Christ right where you're sitting. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారో అక్కడే నిష్కపటంగా క్రీస్తును అడగండి. Lord, be merciful to me, a sinner. And receive me ere I pass beyond the veil of mercy. ప్రభువా పాపిని నా యెడల కనికరము చూపండి. కనికరముకు తెరను నే దాటిపోక ముందే నన్ను స్వీకరించుము. Before I send my day of grace away, be merciful to me, Lord. And he will do it. నేను పాపము చేసి కృపాదినము నాకు దూరము కాకముందే ప్రభువా నా యెడల కనికరము చూపండి. Now pray like that while I pray with you. నేను ప్రార్థిస్తుండగా మీరును అలాగ ప్రార్థన చేయండి. Blessed Lord, we're standing in a terrible condition tonight. శుభ ప్రదరుగు ప్రభువా ఈ రాత్రి వేళ భయంకరమైన స్థితిలో మేము నిలబడి ఉన్నాము. As we read your word and know that most any hour the radios could flash. మేము నీ వాక్యమును చదువుతుండగా ఏ ఘడియలో అయినా రేడియో ఇది ప్రచురణ చేయనని ఎరిగి ఉన్నాం. And the rock and roll bands are going to sing near my God to thee. రాక్ అండ్ రోల్ మేళము నా దేవా నీకు చేరువుగాను పాట పాడబోతున్నది. But it's too late then. Judgment is struck. ఇక ఆలస్యమైపోయినది. న్యాయ తీర్పు ఎదుర్కొనవలసి ఉన్నది. Missiles are pointed at us. క్షపణలు మా వైపు గురిపెట్టబడి ఉన్నవి. Destruction by miles after miles, by tons after tons of earth sweeping atomic energies and so forth that would set the whole world afire. భూమి తుడిచివేయు టన్నుల టన్నుల అణుశక్తి ప్రపంచాన్ని తుడిచిపెట్టును.
మాయలకొలది నాశనము సంభవించును. And it's in the hands of sinful man. పాపైన మానవుని హస్తాల్లోనే అది ఉన్నది. And the Bible said that that's the way it'll happen. అది ఆ విధంగానే జరుగునని బైబిల్ తెలియజేస్తుంది. And we see the handwriting on the wall. గోడ మీద చివరాతన మనము చూస్తున్నాము. Oh Lord God, I'm insufficient to try to bring a message like this to a people. Oh ప్రభువైన దేవా, ఇలాంటి వర్తమానమును ప్రజలకు అందించుటకై ప్రయత్నించుటకు నేను అసమర్థుడను. I feel how little I am standing here to try to handle such a subject. అలాంటి అంశమును అందించ ప్రయత్నించుట కొరకై నేనెంతటి అల్పుడనో నేను ఇక్కడ నిలబడి ఎరిగి ఉన్నాను. But will you forgive me for my part of not being able to do it? నా వంతు నేను నిర్వర్తింప చేయలేనందుకు నన్ను క్షమించండి మీరు. But somehow from my heart I ask you to sink the message the way you would have it into their hearts. మరి నీవేలాగు చేయగలుగుతావు ఆ విధముగానే వర్తమానమును వారి హృదయాల్లో ముంచివేయమని నేను అడుగుతున్నాను. For I do see the hour approaching, and be merciful God and save each one and fill them with the Holy Spirit. ఘడియ సమీపించిన నేను చూచుచుండగా అలా చేయండి దేవా, కనికరించండి, ప్రతి ఒక్కరిని రక్షించండి, పరిశుద్ధాత్మతో వారిని నింపండి. And may they be your children divinely wrapped in your goodness. వారు మీ బిడ్డలై మీ యొక్క మంచితనములో దైవికముగా చుట్టబడుదురుకాక. And receive security from the Lord Jesus. ప్రభువైన యేసు నుండి భద్రతను వారు పొందుదురుకాక. For our nation is not secure. మా దేశానికి భద్రత లేదు. We thought we were. So did the Babylonian kingdom think so. బబులోను వారు ఇలాగ తలంచి ఉన్నారు, మేము అలా కలిగి ఉన్నామని అనుకుంటున్నాము. But all the time there was a wicked nation working. ఎప్పుడు కూడా దుష్ట రాజ్యం పనిచేస్తూనే ఉంటున్నది. And there's been a wicked nation working until now we know that they're ahead of us. దుష్ట రాజ్యం పనిచేయుచున్నది, మా ముందే వారు ఉన్నారని తెలుసుకునేంత వరకు అది పనిచేస్తుంది. And we are at their mercy. వారి కనికరం మీదే మేము ఆధారపడి ఉన్నాము. Lord, the church is at your mercy. ప్రభువా, సంఘముని కనికరం యొద్ద వేచి ఉన్నది. They will destroy, but you will take your church. దేతే నాశనమగును, నీవైతే నీ సంఘాన్ని స్వీకరిస్తావు. Oh Lord, take us into your care tonight. ఈ రాత్రిని భద్రతతో మమ్మను స్వీకరించండి. And bless us for Jesus sake, and in his name we pray. Amen. యేసు నిమిత్తమము దీవించండి, ఆయన నామమునే మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Just softly a minute. Be reverent. Softly and tenderly Jesus is calling. Calling for you and for while we're singing now, take inventory on the portal he's waiting and watching, watching for you and for me. Come. Come up, come up higher. Ah, ye who are weary, come home. Earnestly, tenderly, Jesus is calling. Wouldn't it be a wonderful time for it to happen just now? అది ఇప్పుడే జరిగినట్లయితే ఆశ్చర్యకరమైన కాలముగా ఉండదా? Oh, it's all right. Anytime he's ready. Amen. Oh, సరే. ఏ సమయమైనా ఆయన సంసిద్ధమే. I'm so glad to know him. ఆయన ఎరుగుటకు నాకెంతో ఆనందంగా ఉన్నది.
I'm so glad that this old frail body that's swiveling up here will be changed in a moment, in a twinkling of an eye. ఇక్కడ రాలిపోయి బలహీనమైన ఈ వృద్ధ దేహము కనులపు బట్టలో మార్పు చెందనై ఉన్నది. అందుకై నేనెందో ఆనందిస్తున్నాను. I'll turn back to a young man again to live forever. సదాకాలము జీవించుట కొరకై నూతన యవనుడిగా నేను మార్పు చెందనై ఉన్నాను. Oh, we'll be young there forever. వృద్ధులు నిరంతరం అక్కడ యవనస్తులుగా ఉంటారు. Transformed in a moment of time. క్షణ కాలములో మార్పు చెందెదరు. Immortal shall stand in his likeness. అమర్తులై ఆయన పోలికలో నిలబడెదరు. The stars and the suns and I'll shine. నక్షత్రాదుల తేజస్సును మించిపోవుదురు. What an opportunity. ఎంతటి గొప్పతరుణం అది. ఆయన నిరాకరించవద్దు. Oh, how you want him to say, well done. On that eternal day, baga chesevu ani ayanato nito cheppagoluchunava. Don't turn the dear Savior away from your heart. Don't turn him away. Ne hrudayamlo undi aa priyarakshakuni nirakarinchavaddu. Ayanu nirakarinchaku. Let this be the night. Egunu kaka. How many loves him with all your heart and you're ready if he should come. Hrudayapurtiga meelo entha mandi ayane premistunaru. ఆయన వచ్చినట్లయితే ఎందరూ సంశుద్ధంగా ఉన్నారు. Oh, how thankful. Oh, అదెంత ధన్యకరమైన విషయం. Don't you feel just like you're scoured out now inside? అంతరంగమందు తేలిగ్గా ఉన్నట్లుగా మీరు ఇప్పుడు భావించట్లేదా? The gospel, we are washed by the water of the word. వాక్యమనే నీటి ద్వారా మనము కడగబడి ఉన్నాము. Just reach over next to you and shake hands with somebody and say, God bless you. I just feel real good. మీ ప్రక్కన ఉన్న వ్యక్తిని సమీపించి కరస్పర్శ చేస్తూ దేవుడి నిన్ను దీవించును, నాకెంతో ఆనందంగా ఉన్నది అని చెప్పు. God bless you, pilgrim. God bless you, sister, brother. తిరుగుడా, దేవుడి నిన్ను దీవించును. సహోదరి సహోదరుడా, దేవుడి నిన్ను దీవించును. We are a wayfaring man in the road, walking in the grand old highway, telling everywhere I go. గంభీరమైన పురాతన రాజబాట నడుచుచు నేను వెళ్ళు ప్రతి చోటను చెప్పుచు. I'd rather be an old time Christian, Lord, than anything I know. నేను ఎరిగిన మరి దేనికంటేను ప్రభువా, ఆ పాతకాలపు క్రైస్తవునిగానే ఉంటాను. Now while we are just in this moment of reverence, I believe it's just a little too late to call a prayer line. పవిత్రమైన క్షణానికి మనం ఇప్పుడు చున్నాము. ప్రార్థనా వరుస పిలుచుటకు చాలా ఆలస్యమైందనుకుంటాను. Let's I believe the Holy Spirit's well pleased this great number coming to Christ. ఇంత గొప్ప సంఖ్య క్రీస్తు దగ్గరకు వచ్చుడుకై పరిశుద్ధాత్మ ఎంతో ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. Now you find you a church right quick. చాలా త్వరగా సంఘాన్ని కనుగొనండి. Be baptized and go into that church, a good spirit-filled church. బాప్తిసం తీసుకొని ఆత్మపూర్ణమైన సంఘంలోనికి వెళ్ళండి. There remain as long as you live. మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలం అచ్చడే ఉండండి. What is the works that Christ promised he would do? క్రీస్తు తాను చేస్తాడని ఏ కార్యాలను గురించి వాగ్దానం చేశాడు? He said the works that I do shall you also. నేను చేయు క్రియలను మీరును చేయుదురు అని చెప్పాడు. Then his presence is here. అలాగైతే ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. Then I know, friends, I know beyond a shadow of doubt that Jesus is here. స్నేహితులారా, ఎలాంటి సందేహం లేకుండా అది నేను ఎరిగి ఉన్నాను. యేసు ఇక్కడ ఉన్నాడని. There's a man here. ఇక్కడ ఒక మనిషిడు ఉన్నాడు. It's the same man that walked in Galilee. గలిలయలో నడిచిన ఆ మనిషి ఆయన. It's the same man that redeemed you by his blood. ఆయన రక్తము ద్వారా విమోచన అనుగ్రహించిన ఆ మనిషి ఆయన. And healed you with his stripes. ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత అనుగ్రహించాడు. And he's here to perform and to do everything he did. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని చేయుటకు అవి నిర్వర్తించుటకు ఆయన ఇక్కడ ఉన్నాడు. Because he is the same Lord Jesus. ఆయనే ఒకే ప్రభు అంటున్నాడు. Now let us pray just a moment quietly. నిశ్శబ్దంగా ఓ క్షణం ప్రార్థన చేసుకుందాము. Just be in prayer while I'm trying to find the mind of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క మనస్సును నేను తెలుసుకుంటూ ప్రయత్నిస్తుండగా మీరు ప్రార్థనలో ఉండండి. Oh, that beautiful music. How the people in torment tonight would love to hear that. ఆ మనోహరమైన సంగీతమును ఈ రాత్రిలో యాత్రలో ఉన్న ప్రజలు ప్రేమగా వినడానికి ఇలాగుండునో. The people who's probably sat in the seat that you're sitting tonight. ఈ రాత్రి నీవు కూర్చున్న స్థలములో బహుశా కూర్చున్న ప్రజలు. Has heard the gospel and passed on is in torment tonight. స్వార్థని విని గతించిపోయారు. అక్కడే నీవు ఇప్పుడు బాధతో ఉన్నావు.
How they love to take that seat that you're sitting in. నీవు కూర్చున్న స్థలములో కూర్చుంటానికి వారు ఎంతో ఇష్టపడిరి. Too far gone now. ఇప్పటికి ఎంతో దూరం గతించినది. Lord, thou who made the heavens and earth. భూమి ఆకాశాలను నీవే నిర్మాణము చేసితివి. Thou who sent the blessed Lord Jesus here to the earth. శుభప్రదరకు యేసుని ఈ భూమిపైకి నీవే పంపితివి. And in him dwelt the fullness of the Spirit. ఆత్మ ఆయనందు సంపూర్ణంగా వసించెను. And thou hast said through his lips. ఆయన పెదవుల ద్వారా నీవే పలికితివి. I am the vine, ye are the branches. నేను ద్రాక్షవలని మీరు తీగలు. The vine does not bear fruit in itself, but the branches bears the fruit. ద్రాక్షవలె తనకు తానుగా కాయలు కాయదు, తీగలే ఫలాలు ఫలించును. I pray God that you will manifest yourself tonight in our midst. నిన్ను నీవుగా మా మధ్య ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తున్నాను. That these people might know that the message that has just been preached that come from you. ప్రకటింపబడిన వర్తమానము నీ యొద్ద ఉండి వచ్చినదని ప్రజలు తెలుసుకుందురు కాక. That you're warning us to get ready and the last days are at hand. మేము సంసిద్ధమవుట కొరకై నీవు తద్వారా హెచ్చరిక ఇచ్చున్నావు. ఆఖర దినాలు సమీపంగానే ఉన్నవి. There may be sick people sitting here, Lord. ప్రభువా, వ్యాధిగ్రస్తులు కూర్చొని ఉండవచ్చు. Give them encouragement that they might be healed. వారు స్వస్థతను ఉన్నట్లుగా వారిని ధైర్యపరచండి. For we ask this for God's glory. దేవుని మహిమ కొరకై మేము ఇది అడుగుతున్నాం. Now Lord, as we yield ourselves to you as the church of the living God. జీవగల దేవుని సంఘముగా మమ్ము మేము మీకు అప్పజెప్పుకొనుచున్నాం. See, I suppose every hand in here went up. ఇక్కడ ప్రతి హస్తము పైకెత్తబడటం నేను చూస్తున్నాను. And I'm going to ask you tonight, Lord, to do something special for us. ఒక ప్రత్యేకమైన దాన్ని చేయమని ప్రభువా ఈ రాత్రి నేను అడుగుతున్నాను. And grant just now that these people can yield themselves in such a way that the Holy Spirit would move through them with such faith. ఈ ప్రజలు తమ్ము తాము లోబర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మ వారి ద్వారా ఇంకా కార్యము చేసి అలాంటి విశ్వాసాన్ని పొందుకోగలనట్లుగా చేయండి. And that I might yield myself to you and you would work through your gifts and prove yourself among us. తద్వారా నన్ను నేనుగా నీకు లోబర్చుకొని నీ వరాల ద్వారా నీవు కార్య నిర్వహణ చేసి మా మధ్య ఉన్నావని రుజువుపరచుకునండి. That there might be strangers in our midst. కొత్త వారు కొంతమంది మా మధ్య ఉండి ఉండవచ్చు. We ask in Jesus' name, Amen. యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. He always shows mercy before judgment. ఆయన ఎప్పుడు కూడా తీర్పుకు ముందుగా కనికరమనే చూయిస్తాడు. I'm just going to ask the ministers to remain there and pray. అక్కడే ఉండి సేవకులు ప్రార్థించాలని అడుగుతున్నాను. Let us pray. ప్రార్థించుకుందాము. And now, especially, I've been preaching. సరే, ప్రత్యేకించి నేను బోధించి ఉంటుని. I'm just going to ask maybe you people here in front or wherever you are, just begin to say this. ఇక్కడ ముందున్న వారు కానివ్వండి, మరి ఎక్కడ ఉన్న వారు కానివ్వండి, నేను ఇది మిమ్మల్ని అడగబోతున్నాను, మీతో చెప్పబోతున్నాను. The Bible says that he is a high priest that can be touched by the feeling of our infirmities. ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలు ఎరిగిన వాడై ఉండేనని బైబిల్ తెలియజేస్తుంది. Well then if he is the high priest that was yesterday, he is the same today. నిన్న ఒకటే రీతిగా ఉన్న ప్రధాన యాజకుడు ఆయన అలాగున్నట్లయితే ఆయన నేడు కూడా అలాగే ఉన్నాడు. Then his same performance that he did yesterday, he will do today if he is the same. నిన్న చేసిన ఆ కార్యాలనే ఆయన ఏకరీతిగా ఉన్నట్లయితే నేడు చేస్తాడు. Is that right? అవునా? So if he can be touched now, you touch him with your feeling of your infirmities and let him speak back. ఆయన అలా ఎరుకైన వారైతే మీ బలహీనతలు భావాల చేత మీరు ఆయన్ను ముట్టవచ్చును, తిరిగి ఆయన్ను మాట్లాడనియండి. Just think when he stood around an audience like this. జనసమూహము చుట్టూ ఉండగా ఆయన అలా నిలబడి ఉన్నప్పుడు ఆలోచించండి. One day there was a man came up called Peter, or his name was Simon. ఒకనాడు సీమోను అనబడు పేతురు ఆయన దగ్గరికి వచ్చాడు. And he said, your name is Simon, you're the son of Jonas. ఆయన ఇలా అన్నారు, నీవు నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడు అని చెప్పాడు. But from hereafter you'll be called Peter. అయితే ఇక నుండి నీవు పేతురు అనబడదువు. Who did he become? The beloved apostle. ప్రియమైన అపొస్తలుడయ్యాడు. When Philip found Nathanael and he came up. Philip Nathanael kanugoni atharu jiriga raga.
He said, "Behold, an Israelite in whom there is no guile." ఇతని ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము లేదని ఆయన చెప్పాడు. In other words, a Christian, an honest person. ఇంకో విధంగా అతను ఒక క్రైస్తవుడు, నమ్మకమైన వ్యక్తి. Said, "How did you know me, Rabbi?" నీవు నన్ను ఎలా ఎరుగుదువు? Said, "Before Philip called you, when you were under the tree, I saw you." ఫిలిప్పు నిన్ను పిలవకమునుపే నీవు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదునని ఆయన చెప్పాడు. The woman with the blood issue come out. రక్తస్రావ రోగము గల స్త్రీ వచ్చినది. He looked upon the audience. ఆయన జనసమూహం వైపంతా చూశాడు. They thought his works was of the devil, and they said in their heart. ఆయన చేయుక్రియలు దయ్యపు సంబంధమైన వారు తలంచారు. వారి హృదయములో వారు ఇలా అనుకున్నారు. He is Beelzebub. ఆయన బయల్జెబూబు అని. And he perceived their thoughts. Is that right? వారి హృదయాలోచనలు ఆయన తెలుసుకున్నాడు. అవును కదా? He said, "I do nothing till the Father shows me first." తండ్రి నాకు ప్రప్రదంగా చూయించినది నేనేమి చేయను అని ఆయన చెప్పాడు. And the works that I do, shall you also? నేను చేసిన క్రియలే మీరును చేస్తారు. He has to be if he works in his church. ఆయన అలా నట్లయితే ఆయన సంఘములో ఆయన కార్యాలు చేయను. Because it is his word. ఎందుచేతనంటే అది ఆయన మాట కాబట్టి. I want to ask you. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. If in this audience at least 2 or 3 people the Lord will grant that they'll have faith enough to touch his garment. ఈ జనసముదాయములో ప్రభు చిత్తమై ఉండి ఆయన వస్త్రపు చెంగును ముట్టనటువంటి విశ్వాసం ఇద్దరికి లేక ముగ్గురికి ఉన్నట్లయితే, and he will return back in his spirit and perform just exactly like he did when he was here on earth. ఆయన ఆత్మతో తిరిగి వచ్చి భూమిపై ఆయన ఉన్నప్పుడు ఏ కార్యము చేశాడో అదే కార్యాన్ని చేస్తారు. Would all of you be satisfied to accept him as your healer? మిమ్ము స్వస్థత ఇచ్చువానిగా మీరు ఆయనను గుర్చి సంతృప్తి పొందుతారా? Would you do it? Say amen. అలాగైతే ఆమెన్ అని చెప్పండి. If you would. May he grant it is my prayer. మీరు అలా చేస్తే ఆయన దయచేయునుగాక నా ప్రార్థన. As you just pray. And if you, how many sick people in here wants to be healed? Raise your hand. అర్థించండి, ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది స్వస్థత పొందగోరుతున్నారో మీ చేయి చూపెట్టండి. ఎక్కడున్న వారైనా సరే స్వస్థత పడగోరు వారు ఆ వ్యాధిగ్రస్తులు. Now if there's anybody in this building that I don't know no one and I'm looking at, ఈ భవనంలో ఉన్నటువంటి ఎవరైనా సరే నేను చూస్తున్న వారు నాకెవరో తెలియదు. I think this is Rosella sitting here, the little girl that was the alcoholic. ఇక్కడ రోసెల్లా కూర్చుని ఉన్నది చిన్నమ్మాయి, మద్యసారంతో బాధపడుతూ ఉన్నదామె. That was called out in the meeting somewhere, been an alcoholic and the doctors had passed her up. ఒక చోట కూటమిలో మద్యసారంతో పిలువబడినది ఆమె, వైద్యులు ఆమెను వదిలివేశారు. She, when she was called by the Lord, the girl knows I never seen her nor ever. ప్రభు ద్వారా ఆమె పిలువబడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకెన్నడూ తెలియదు, నేను ఎన్నడూ చూడలేదు. And the Lord told her all about her life and her condition and told her she is going to be well. Ame jivitani gurchi avale paristhithini gurchi prabhu cheppi unnadu. Ame swasthathanu undrayi unnadani ayana chepparu. And here she is tonight, a trophy of God's grace. Devuni krupaku jayachinamuga ee ratri ame ikkada unnadi. Alcoholic to doctor after doctor turned her away, even Alcoholics Anonymous. Madhyapana vyaktiyaku imenu vaidyulu vembadi vaidyulu vadalavesaru. చిట్ట చివరకు మాధ్యమునకు లోనైన వారి బాగుచేయు నిపుణతలు కూడా వదిలివేశారు. ఐ నో హర్ బట్ అదర్వైజ్ నేను ఆమెను ఎరుగుదును. లేట్లయితే ఐ యామ్ ప్రిటీ ష్యూర్ దట్ దిస్ బ్రదర్ లుకింగ్ అట్ మీ సిట్టింగ్ రైట్ హియర్ ద గ్రే సూట్ ఆన్ హిస్ ద బ్రదర్ దట్ బ్రింగ్స్ us ద ఫ్లవర్స్. ఇది నిశ్చయమే చెప్పగలను. బూడిద రంగు సూట్ ధరించి కూర్చొని ఉన్న సహోదరుడు నా వైపు చూస్తున్నాడు. ఈ సహోదరుడు పూలు మాకు తెచ్చి ఉన్నాడు. I believe that's right. I can't think of his name now. అది వాస్తవమైన నమ్మకం. ఆయన పేరు ఇప్పుడు నాకు జ్ఞప్తి రావట్లేదు. He was down in my house not long ago with brother Bose Schultz, brother Schultz. ఈ మధ్యనే సోదరు షాల్తో కలిసి మా ఇంటికి వచ్చాడు. Outside of that, I thought I seen brother Fred Softman just a few moments ago somewhere in a building, but I forgot where it was at now. అదే కాకుండా కొద్ది క్షణాలకు తమ సహోదరుడు ఫ్రెడ్ సోత్మెన్ ను నేను చూసానుకుంటాను భవనంలోనే. అది ఎక్కడో నేను మర్చిపోయాను. However, he was, it's here somewhere. ఇక్కడ ఎక్కడో అతను ఉంటాడు. I don't know no one else, but God knows you all. ఇక ఇతరులు ఎవరు నాకు తెలియదు, దేవునికైతే మీరంతా తెలుసు. If you just pray and ask God,
Test your faith. మీరు ఆయన ప్రార్థించి అడిగితే మీ విశ్వాసాన్ని పరీక్షించుకోనండి. Then don't no one move around. I'll be real reverent for the next few moments. ఎవరు అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలు భక్తిపూర్వకంగా ఉండండి. Now only believe if you will, just as reverently as you possibly can for a few moments. Just sit quiet. కొద్ది నిమిషాల వరకు సాధ్యమైనంత భక్తిపూర్వకంగా ఉందాం. నిశ్శబ్దంగా కూర్చోనండి. Just think. Christ promised. ఆలోచించండి. క్రీస్తే వాగ్దానం చేస్తున్నాడు. A little while and the world will see me no more. Yet ye shall see me. కొద్ది కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. ఆయనను మీరు నన్ను చూతురు. For I, not another, I is a personal pronoun. నేను అనేది వ్యక్తిగత సర్వనామము. I will be with you to the end of the world. నేను యుగ పర్యంతము మీతో కూడా ఉండేదను. The things that I do shall you also. నేను చేయు క్రియలు మీరును చేయుదురు. Jesus Christ the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. Is that true? It's got to be true. అది వాస్తవమేనా? అది వాస్తవమై తీరుతుంది. Well, I am very grateful to the Lord. నేను ప్రభునికి ఎంతో కృతజ్ఞనై ఉన్నాను. You can raise your heads if you wish to. మీరు కోరినచో మీ తలలు పైకెత్తవచ్చును. Right here at the corner, there's a lady sitting right here on the corner. It's a colored woman. ఇక్కడే మూల ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆమె ఒక నలజాతి స్త్రీ. Lady, I don't know you. God does know you. నీవెవరో నాకు తెలియదు. నీవెవరో దేవునికి తెలుసు. But there's that light just above the woman now. ఆ స్త్రీ ఉన్న బయభాగాన ఆ వెలుగు ఉన్నది. She has, if the Lord will reveal to me what your trouble is and what you're praying about, will you believe that it's the Lord Jesus to help you? నీ బాధ ఏమై ఉంటుందో, దేని కొరకు నీవు ప్రార్థిస్తున్నావో అవి ప్రభు నాకు తెలియచేసినట్లయితే ప్రభు అయిన యేసు నీకు సహాయం చేయనని నమ్ముతున్నావా? You must be in trouble or something you're desiring, because there it is. నీవు ఇబ్బందులో ఉండవలసినది. దేని కొరకు నీవు కోరిక కలిగి ఉన్నావు? ఎందుకనగా అది అక్కడ ఉన్నది. See, friends, you say, well, I don't see it. That's possible that you wouldn't see it. స్నేహితులారా, నేను దాన్ని చూడలేదు అని మీరు అనవచ్చు. అది చూడలేదనేట సహజమే. I'm looking right straight at it. దాని వైపే నేను చూస్తున్నాను. చూశారా? You say, well, Brother Branham, if you can see it with your senses, I can too. Oh, no. సోదరా బ్రహ్మ, దానిని నీవు జ్ఞానేంద్రియాలతో చూడగలిగించో నేను కూడా చూడగలను. ఓ లేదు. Paul saw that the Jesus in a form of a light and those who were with him didn't see it. యేసు వెలుగు రూపముతో ఉండగా తవులు చూచెను. అయితే ఆతనుతో కూడా ఉన్నవారు అది చూడలేదు. The Magi saw the star, the light that led them, but no one else saw it. జ్ఞానులు నక్షత్రాన్ని చూడగా ఆ వెలుగు వారిని నడిపించను. మరెవరూ చూడలేదు. It's just for some, it's gifts. అది కొందరికే, అది వరము. The woman has sinus trouble. That is right. ఆ స్త్రీకి సైనస్ వ్యాధి ఉన్నది. అవునా? You also have heart trouble. That's exactly right. నీకు ఖచ్చితంగా గుండె జబ్బు కూడా ఉన్నది. వస్తూనే. Listen, your name is, they call you Essie. నీ పేరు ఎస్సీ అని నేను పిలుస్తారు. Your last name is Upshire. నీ చివరి పేరు Upshire. You live on North Cleveland Street. దక్షిణ క్లీవ్లాండ్ వీధిలో నీవు ఉంటున్నావు. Your address is 1264. That's exactly right. నీ చిరునామా 1264. అది సంపూర్తిగా నిజమే. You touch something, lady. You know you never touch me. నీవు ఒక దాన్ని ముట్టున్నావు. అమ్మా, నన్ను నీవు ముట్టుకున్నావని నీకు తెలియదు. That girl sitting next to you there, she's praying too. నీకు ప్రక్కనే కూర్చున్న అమ్మాయి ఆమె కూడా ప్రార్థిస్తుంది. And she's praying for somebody else. And that's your mother. ఇంకొకరి కోసము అనగా నీ తల్లి కోసం ఆమె ప్రార్థిస్తుంది. And she has something wrong in her lungs. ఆమెకు ఊపిరితిత్తులలో బలహీనత ఉన్నది. And you're some connection with this woman here. You are her daughter-in-law. ఈ స్త్రీకి నీకు కొంత బంధుత్వం కలిగి ఉన్నావు.
నీవు ఆమె యొక్క కొడలివి. In your name is Margaret. That's right. నీ పేరు మార్గరెట్ కదా? And you live at the same place. I see you coming and going in. నీవు అదే స్థలములో నివాసముంటున్నావు. నీవు వచ్చి రావటమే నేను చూస్తున్నాను. What do you think about it, sir? The next man sitting here. అక్కడే కూర్చున్న మరొక పురుషుడు, దాని గురించి నీవేం తలస్తున్నారండి? Do you believe that Jesus Christ be the Son of God? యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా? You do? నమ్ముతున్నారా? If the Lord will reveal to me what your trouble is, will you accept him? నీ బాధ ఏమై ఉంటుందో ప్రభువు నాకు బయలుపరిచినట్లయితే ఆయన్ని అంగీకరిస్తావా? You have stomach trouble. That's right. నీకు కడుపులో నొప్పి. అవును. If that's right, stand on your feet. అదే వాస్తవమైతే నిలబడు. Correctly. ఖచ్చితంగా. You're a preacher. నీవు ఒక బోధకుడువు. Of course you say he's looking at his clergy clothes. అతని సేవకుడి వస్త్రాలు బట్టి అతను అలా అగపడుతున్నాడని నీవు చెప్పవచ్చు. All right. Besides that, someone expects you to be a Presbyterian, but you're a Pentecostal preacher. That's right. సరే, అది కాక మరొకరు నిన్ను ప్రెస్బిటేరియన్ అని అనుకుంటున్నారు. అయితే నువ్వు పెంతెకోస్తు బోధకుడు. అవును. ఆమేన్. Your nervousness is what made your ulcer. It's gone. నీ ఉద్రేకం వల్ల నీకు అల్సర్ వచ్చినది. అది పోయినది. Go home and be well, brother. Amen. సహోదరుడా, ఆరోగ్యం పొంది ఇంటికి వెళ్ళు. ఆమేన్. Have faith in God. Just don't doubt. దేవుని యందు నమ్మక ఉంచు. అవిశ్వాసపడకు. What do you think sitting right here? ఇక్కడ కూర్చున్న నీవు ఏం తలస్తున్నావు? Yes. You believe? అవును. నమ్ముతున్నావా? You believe me to be God's servant? నేను దేవుని సేవకుడవని నమ్ము. Or you want something from God? లేక దేవుని యొద్దు నుండి నీకు ఏమైనా కావాలా? If God will reveal to me what you want, will you believe that the supernatural is being done? నీకేమి కావాలో దేవుడు నాకు బయలుపరిచినట్లయితే అది దైవ సంబంధమైన అతీతమైనదని అది చేయనని నమ్ముతున్నావా? You believe it just exactly what Jesus would say? యేసు ఏమి చెప్పాడో అలాగే నమ్ము. All your heart. నీ నిండు హృదయంతో. You have a growth and that growth is on your hip. That's right. వాపు ఉన్నది. అది నడుము భాగాన. అవునా? And you also have stomach trouble. It's caused from a nervous condition. That's right. నీకు కడుపు నొప్పి కూడా ఉన్నది. అది నరముల బలహీనత వలన. అవును. Your name is Eva May. Eva May. Redman is your last name. నీ ఆఖరి పేరు రెడ్మన్. You live at a street 1378 West 13th Street. 1378 ఇంట్లో 13వ వీధిలో నీవు ఉంటున్నావు. That's correct. అది నిజం. But you might know that I'd be God's servant, that you're a little girl sitting there you want prayer for. నేను దేవుని సేవకుడనని నీవు ఎరుగునట్లుగా మీ చిన్నమ్మ ఇక్కడ కూర్చొని ఉన్నది. ఆమెకు ప్రార్థన కోరుతున్నావు. That little girl has hemorrhages. And they come on her when she gets excited or goes to crying real hard. ఆ చిన్న బాలికకు హెమరోగస్తున్న వ్యాధి ఉన్నది. ఆమె ఎక్కువగా అలసట చెందినప్పుడు, ఏడ్చినప్పుడు అది సంభవిస్తుంది. That's thus saith the Lord. అది అని యెహోవా సెలవిస్తున్నాడు. That little boy is her brother. That's right. ఆ చిన్న పిల్లవాడు ఆమె తమ్ముడు. అవునా? The little boy also you want prayer for. ఆ చిన్న పిల్లవాడికి కూడా నీవు ప్రార్థన కోరుతున్నావు. He's bothered with constipation. మలబద్ధకం వల్ల అతను బాధపడుతున్నాడు. And he's fell off a lot of weight just recently too, hasn't he? ఈ మధ్యనే చాలా బరువు తగ్గాడు కదా? That's thus saith the Lord. అది యెహోవా సెలవిస్తున్నాడు. The white woman sitting next to you seems like she's disturbed about something. నీ ప్రక్కనే ఉన్న తెల్లజాతి స్త్రీ దేని ద్వారానో ఇబ్బంది పడుతూ ఉన్నది. Do you believe, sister? నమ్ముతున్నారా నీవు? You believe God has sent his son Jesus Christ to declare to the Gentile generation that he's coming soon? ఆయన త్వరగా రాబోతున్నాడని అన్య జనాంగానికి ప్రకటించుటకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును దేవుడు పంపి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? You have a gland trouble you're suffering with, and also a colon trouble, and you're nervous. గ్రంథి సంబంధమైన వ్యాధితోను ప్రేములు నరముల బలహీనతతోను నీవు ఉన్నావు. You're not from this city either. You're from Detroit. నీవు ఈ నగరానికి సంబంధించిన దానవు కాదు. డెట్రాయిట్ నుండి వచ్చావు. Your number where you live is 12134 Flandler Street. నీవు ఫ్లాండర్ స్ట్రీట్ లో
ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు నంబరుకు చెందిన దానవు. That's right, Detroit, Michigan. అవునా? That's right, Michigan పట్టణ వాసివి. You're not Italian. Your name is Viola. P-O-L-O-A, Palomba. నీ ఒక ఇటలీ దేశస్తురాలవు. నీ పేరు వయోలా. P-O-L-O-F, Palombam. Have faith in God and receive what you ask for. ఆ దేవుని యందు నమ్మకం ఉంచు. నీవు అడిగిన దానికి పొందుకో. What do you think down in this way? Do you believe with all your heart? ఇటువైపు నీవేం ఆలోచించేస్తున్నావు? నీ హృదయపూర్తిగా నమ్ముతున్నావా? What about you, little lady sitting there? Do you believe with all your heart? Little lady on the end there. అక్కడ కూర్చొని ఉన్నామె నీ విషయం ఆ చివర ఉన్న స్త్రీ నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? Well, either one of you, it doesn't matter. మీలో ఎవరైనా ఒకరు పర్వాలేదు. What do you think? You there with next to her? ఆమె ప్రక్కనే ఉన్నవారు నీవేమి ఆలోచించేస్తున్నావు? You believe with all your heart? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? Little mother sitting looking at me? నా వైపు చూస్తున్న ఆ చిన్నమ్మాయి. What do you think about it? నీవేమి ఆలోచించేస్తున్నావు? You believe that the Lord Jesus would heal you of those varicose veins that you have? నీకున్నటువంటి ఆ నరముల రుగ్మతను ప్రభువు యేసు బాగు చేస్తాడని నమ్ముతున్నావా? You do? నమ్ముతావా? Maybe you think this you'd believe more if I tell you your husband had ear trouble you won't even pray for her. అత్తకు చెవిపోటు ఉన్నదనే చెప్తే నీవు ఇంకా నమ్మవచ్చును కదా. అతని కొరకు నువ్వు ప్రార్థన కోరుతున్నావు. That's exactly right. అవును, అది వాస్తవమే. Now do you believe me? నన్ను నమ్ముతున్నావా? You wasn't getting it at first. మొదటిగా నీవు పొందలేదు. That kind of woke you up to think because you received your healing then. ఆ విధమైన మేల్కొలుపు నీకు కలిగింది కాబట్టి అప్పుడు నీ స్వస్థతను నువ్వు పొందగలిగావు. You raise your hand next to your lady. What do you think about it? అమ్మ, ఆ ప్రక్కనే ఉన్న ఆమె నీ చేయి ఎత్తావు. దాని గురించి ఏం తలుస్తున్నావు? You believe that God will make you well? దేవుడు నిన్ను బాగు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? You will. All right, then your arthritis will leave you. అలాగైతే సరే, నీ ఎముకల వ్యాధి నిన్ను విడిచిపోతుంది. What did you think, sir? You that wave your hands. మీ చేయి చూస్తున్నవారు మీరేం తలుస్తున్నారు? You believe God will heal you of your heart trouble? మీ గుండె జబ్బులు దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నారా? Make you well? You believe he will? ఆరోగ్యం పొందండి. నీవు నమ్మితే ఆయన చేయగలడు. You sit looking at him there. You believe too? అక్కడ కూర్చొని ఆ తన వైపు చూస్తున్నవారు నీవు కూడా నమ్ముతున్నావా? You want God? You had heart trouble too, didn't you? Yes. నీకు గుండె జబ్బు ఉన్నది కూడా కదా? అవును. And you had diabetes also. That's right. నీకు మధుమేహ వ్యాధి ఉన్నది. అవును. You believe God will make you well? Then you can have it. నీవు నమ్మితే ఆయనను బాగు చేస్తాడు. అప్పుడు నీవు అది పొందుకోగలవు. Don't you believe? మీరు నమ్మట్లేదా? Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. What down in here? You, sir, sitting on the end of the seat. You believe? ఇక్కడున్న మీరండి వరుస చివరలో కూర్చున్న వారు నమ్ముతున్నారా? You should. You've just been healed. స్వస్థత పొందుతావు వెంటనే. He had foot trouble, didn't you? గమనించు, నీకు పాదములో బాధ ఉన్నది కదా? You believe the Lord Jesus? ప్రభువైన యేసు నమ్ముతున్నావా? But you're praying for somebody else now. That's your brother. నీవైతే ఇంకొకరి కోసం ప్రార్థిస్తూ ఉన్నావు. అతడు నీ సోదరుడు. And he's in Wisconsin. అతడు విస్కాన్సిన్ లో ఉన్నాడు. He just had an operation on his lungs. Half of it was taken out. That's right. అతని ఊపిరితిత్తుల్లో ఈ మధ్యనే శస్త్రచికిత్స చేసి సగం తీసివేశారు. అవును. You believe? Then you can receive what you ask for. నమ్ముతున్నావా? అలాగైతే నీవు అడిగిన దాన్ని పొందుకుంటావు. Oh, blessed be the name of the Lord. ప్రభు నామమునకు స్తుతి కలుగును కాక. I will praise him. I will praise him. Praise the Lamb for sinners slain. Give him glory, all ye people. Blessed Lord, we'll see you someday coming yonder in the heavens. శుభ ప్రదరుగు ప్రభువా, ఒకానొక దినాన ఆకాశముల ఆవలలో నీవు వచ్చినప్పుడు మేము నిన్ను చూస్తాం. We know you're here now in a spiritual body,
You've declared yourself perfectly to us. Atma dehamuto neevu ikkada unnavani maaku telusu. Ninnu neevuga paripurthiga maaku teliyaparustunnavu. The world cannot read that, Lord. Prabhuva, lokamu daani padanamu cheyaledu. We don't even expect them to because you said they'll not see me no more. Adi ala jarigina nirikshana kuda ledu. Endukante adi nannu ennadu chudadu ani meere cheppetari. But we know that you've got children that can see you. Aithe ninnu chuche biddalu ni kunnarane maaku telusu. We've got children that know you. Ninnu erugu biddalu ni kunnaru. And we are thankful for it. Andukorakai neeke vandanalu chelistunnamu. And we pray now that you'll sweep over this building with the great Holy Spirit and heal every sick person in here. Gambheeramaina parishuddhaatmato neevi bhavanamunu tudichi vesi prati vyadigrastulaina vyaktini swasthaparchamani prarthistunnam. Just now give glory to yourself, Lord. Neeku neeve mahima pondukonu prabhuva. May the people not sit in deadness, but may they rise and shine and give God praise and glory in Jesus' name. Mrathu chayalo kutunna prajalu lechi prakashinchuduru kaka. Devuniki stuti ghanatalu chelinchuduru kaka. Yesu namamuna amen. If you believe him, stand to your feet and give him praise with all your heart. Meeru ayana namminatlayite and rejoice in the Lord Jesus, for he now heals every one of you for his great divine glory. Prabhuvaina Yesunandu anandinchandi heliganaga ayana ghanamaina daivavai mahardamai andarini swasthapachuritiga. The Lord bless you. Amen. Hallelujah. Prabhu mimmalu devinchunu. Amen.